ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. శాఖాః అని విసర్గం ఉంటుంది, విడదీస్తే విసర్గం ఉంటుంది, కలిపితే విసర్గ సంధిలో పోతుంది. గుణప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షాన్ని మనం పరిశీలించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంసార వృక్షాన్ని, మొత్తం సంసార వృక్షాన్ని అంతా కూడా, అంతే తప్ప సంసారంలో ఉండే సుఖ దుఃఖాల ప్రవాహంలో పడి కొట్టుకుపోయి ఇట్లా ఉండకూడదు. సంసారంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం చేయాల్సిన కర్తవ్యాలు ఇవో ఉంటాయి, ఆ కర్తవ్యాలని చేస్తారు. అవి అలాగా సాక్షిభావంతో ఉండి కర్తవ్యాలని చేస్తారు. ఇప్పుడు నిద్ర లేస్తూనే ఏం చేస్తారు, దంతధావనం చేస్తారు. దానికోసం పెద్ద కర్తృత్వాలు ఏవే అక్కర్లా, నిద్ర లేస్తూనే అదే జరుగుతుంది. అలాగే స్నానాధికం చేస్తారు, అలాగే ఇతర కర్మలు కూడా, ఏ ఏ కర్మలు చేయటం సందర్భమో ఆ కర్మల్ని చేస్తూ ఉంటారు. అది చేస్తూనే ఈ సంసారం అనే వృక్షమును పరిశీలిస్తూ ఉండాలి. ఇది ఒక వృక్షము, ఇది దీని స్వరూప స్వభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ విధమైన విచారం, సంసార వృక్ష పరిశీలనము. రెండు శ్లోకాల్లో సంసార వృక్షాన్ని బాగా వర్ణించారు రూపకంతో. మూడో శ్లోకంలో ఈ సంసార వృక్షము యొక్క దోషాన్ని, అంటే అది సత్యం కాదు, అది మిథ్య, ఆ విషయం చెప్పి నాలుగో శ్లోకంలో ఆ సంసార వృక్షము యొక్క బంధం నుంచి ఎలా బయటపడాలో మూడో శ్లోకంలోనే రెండో భాగంలో చెప్పబోతున్నారు. కాబట్టి సంసార వృక్షంని, ఇది సంసారము, ఇది ఒక వృక్షము, ఇది సత్యం, దాన్ని తెలుసుకోవాలి. బాగా తెలుసుకుంటే దాని నుంచి బయటపడతారు. అది అది విచారం. సో దీనికి తల్లి వేరు ఉంటుంది, అది పరమాత్మయే తల్లి వేరు, కానీ ఇంకా చిన్న చిన్న వేర్లు కూడా ఉంటాయి. అధశ్చ మూలాన్యను సంతత అని ఈ వ్రేళ్ళు, ఈ పిల్ల వ్రేళ్ళు అంటారు తెలుగులో. ఇవి ఇంగ్లీష్లో అయితే జ్యువెంట్ రూట్స్ అనో ఏదో అంటారు. ఇవి కర్మానుబంధీని, ఈ పిల్లవరేళ్ళు ఉన్నాయే, ఇవి కర్మకు దారితీసే, వివిధ కర్మలకు దారితీసే వాసనలు, రాగద్వేషాదులు. ఈ సంసార వృక్షము, ఇది కేవలము మనుష్యలోకే. లోకము అంటే జన్మ, మనుష్య జన్మకు సంబంధించి ఈ సంసార వృక్షమును గురించి మనం వర్ణిస్తూ ఉన్నాము. మిగతా ప్రాణుల యొక్క ప్రసక్తి కాదు ఇక్కడ, ఎందుకంటే మానుషేషు మహారాజ ధర్మాధర్మౌ ప్రవర్తత అని ఒక చోట అంటారు. ఓ మహారాజా, ఏదో ధర్మరాజుతోటే వాళ్ళు చెప్తున్నారన్నమాట మహాభారతంలో. ధర్మము అధర్మము అన్నవి మనుష్యులలోనే ఉంటాయి. అటు దేవతలకి ధర్మాధర్మాలు ఉన్నాయో లేదో మీరు చూసారా పెట్టారా, అది అలా ఉంచండి, ఏవో కథలు. అది కాకుండా పశుపక్ష్యాదులకి ధర్మాధర్మాలు ఉండవు. ఇప్పుడు కుక్క కరిస్తే పాపం ఉండదు, కుక్క మీకు రక్షణను కలిగిస్తే పుణ్యం కూడా కుక్కకు ఉండదు, అలా ఏ ఉండదు. పాపపుణ్యాలు పశువులకు ఉండవు, పాపపుణ్యాలు అన్నవి మనుష్యులకే ఉంటాయి. కాబట్టి మనుష్యులోకే. దీన్ని భాష్యం చూస్తూ ఉన్నాము. యథాకర్మ యథాశ్రుతం జ్ఞానకర్మ ఫలాన్ని తస్య వృక్షస్య శాఖ ఇవ శాఖాః ప్రసృతాః ప్రగతాః. ఈ పిల్ల అధశ్వర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః అంటే ఈ లోకములు, ఊర్ధ్వలోకములు, మధ్యమ లోకములు, క్రింది లోకములు, ఇవన్నీ కూడా కొమ్మల వలె, ఆ సంసార వృక్షమునకు కొమ్మల వలె అవి విస్తరించి ఉన్నవి. మన దేహం కూడా చూసుకోవచ్చు, యథా బ్రహ్మాండే తథా పిండాండే. ఈ దేహంలో కూడా
సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు ఉంటాయి. సో బుద్ధి, హృదయము ఇదంతా సత్వగుణం, చేతులు కాళ్ళు వర్కు అదంతా రజోగుణము, ఫిజికల్ బాడీ దాని వెయిట్ మాస్ అది తమోగుణం. మూడు ఉన్నాయి కదా, కాబట్టి మూడు మూడు కొమ్మల్లాగా, మూడు కొమ్మలు ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. మూడు లోకాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే బ్రహ్మాండంలో కూడా దేవలోకము, మనుష్యలోకము, పశుపక్ష్యాది లోకము, లోకము అంటే జన్మలు, ఇవన్నీ కూడా కొమ్మల వలె విస్తరించి ఉన్నాయి. నిజంగా కొమ్మలు అనేసుకున్నారు, శాఖాహ అంటే శాఖాహ ఇవ శాఖాహ, కొమ్మల కొమ్మలు వంటి కొమ్మలు. అంతేగాని నిజంగానే కొమ్మలు కాదు. ఈ మాట చాలాసార్లు చెప్పారు, నిజంగానే ఓ చెట్టు ఉందని ఆ చెట్టు ఎవరో మహాత్ములు చూసి వచ్చారు మనకి ఎవరికి కనపడదని ఇలా మొదలు పెట్టకూడదు. దాని చుట్టూ మళ్ళీ కథలు అల్లేసి కూర్చుంటే అసలు ఇప్పటికే పురాణాలు ఎక్కువైపోయి ట్రబుల్లో పడిపోయాం. మళ్ళీ ఈ చెట్టు పేరు చెప్పి కథలు కూడా అల్లేశారనుకోండి. నేను ఒక కథ పురాణం చెప్పమంటారా? నేను ఒకసారి హృషికేశ్ వెళ్ళాను. హృషికేశ్ వెళ్ళినప్పుడు ఆ పైకి వెళ్ళాలని అనిపించింది. అనిపిస్తే స్వామీజీతో చెప్పి ఒక కారు సంపాదించి పైకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే కారు డ్రైవర్ నడిపేస్తున్నాడు. వెళ్ళిపోతుంటే సడన్గా నాకు ఒక వింత చెట్టు ఒకటి కనపడింది. అగో ఇది పురాణం అంటే ఇలా ఉంటుంది. ఇంకెందుకులేండి, చాలా ఇంకా చెప్పను. ఆ చెట్టు భగవద్గీతలో చెప్పిన చెట్టే, అది నాకు కనపడింది, మీకు ఎవరికి కనపడలేదు. అంటే అది పురాణం. వీఆర్ నాట్ టాకింగ్ అఫ్ ఆల్ దాట్. ఇక్కడ చెట్టు అంటూ ఏమీ లేదు, చెట్టు వంటి చెట్టు, కొమ్మలు వంటి కొమ్మలు, అంతా రూపకము. సో శాఖా ఇవ శాఖాహ ప్రసృతాహ ప్రగతాహ, అవి వ్యాపించి ఉన్నవి. తర్వాత గుణప్రవృద్ధాహ గుణై సత్వరజస్తమోభిః ప్రవృద్ధాహ స్థూలీకృతాహ. ఈ చెట్లు, ఈ కొమ్మలు బాగా బలిస్తున్నాయి. వాటికి ఆ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది? గుణముల నుండి వచ్చింది. గుణాలు బాగా బలం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఇలాగంటి విద్యాస్థానం ఉందనుకోండి, ఇక్కడ చదువుకుంటున్నాం కదా మనం, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం కదా, దీనికి మంచి బలం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడ సమావేశమైతే అది దానికి బలం. ఏమండి, ఆ బయట మార్కెట్లోకి వెళ్తే అక్కడ అనేక పనులు జరిగిపోతూ ఉంటాయి. అక్కడ ఏదైనా మాల్ ఉందనుకోండి, మాల్లోకి వెళ్ళారనుకోండి, ఓ వాళ్ళంత ఎకానమీ రొటేట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు, వ్యాపారాలు అయిపోతూ ఉంటాయి, జనులు తమకు కావలసిన భోగ్య వస్తువులను కొనుక్కుని పట్టుకుపోతూ ఉంటారు, అక్కడ వ్యాపారాలు పెట్టేసి డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు. ఇదంతా నడిచిపోతుంది, చాలా బలంగా ఉంటుంది, పెద్ద బలం. మాల్లో ఎక్కడ ఖాళీ లేకుండా జనంతో నిండి ఉంటుంది. అది ఏ గుణం, అది ఏ లోకం, అది రజోగుణము. ఆ బలిమంతా కూడా రజోగుణం నుంచి వచ్చింది. తర్వాత తమోగుణం మీరు ఊహించుకోండి, ఏదైనా క్లబ్బు అలాంటిది పెట్టి అక్కడ తమోగుణం యొక్క బలం బాగా సాగిపోతూ ఉంటుంది, అలాగే ఉంటాయి. కాబట్టి ఈ గుణములే ఆ శాఖలకు, ఆ కొమ్మలకు బలమును ఇస్తున్నవి. గుణప్రవృద్ధ సత్వరజస్తమో గుణముల చేత ఈ లోకములు చాలా దిట్టంగా తయారయ్యాయి, స్థూలీకృత అలా బలంగా తయారైనాయి. ఈ గుణములు ఈ కొమ్మలకు ఉపాదానములు కూడా, ఉపాదానభూతై అంటే ఉపాదానభూతై గుణై, వెనక్కి తెచ్చుకోవాలి అలాగా. ఈ కొమ్మలకి ఉపాదానమే ఆ గుణములు. ఏమంటే దీనికి ఉపాదానం ఏమిటండి? ఈ కోపడి అనేదో కోపడానం ఏదో, దీనికి ఉపాదానం ఏమిటి? జ్ఞానం. దీనికి ఉపాదానం జ్ఞానం, భోజనం కాదు. ఓకే, దీనికి ఉపాదానం జ్ఞానం, సత్వగుణం కదా. దీనికి ఉపాదానం ఏమిటి? భోజనం, తమో గుణం. చేతులకి కాళ్ళకి ఉపాదానం ఏమిటి? శక్తి, రజోగుణం. అలాగే లోకాలకి కూడా. విద్యాస్థానానికి ఉపాదానం ఏమిటి? సత్వగుణం. దీనికి ఉపాదానం సత్వగుణం. మార్కెట్ ప్లేస్కి ఉపాదానం రజోగుణం. క్లబ్బులు మొదలైన భోగస్థానాలకు ఉపాదానము తమో గుణం. అది వాటి పెట్టుబడి, ఉపాదానం అంటే పెట్టుబడి అదనమాట. చపాతీకి ఆటా ఎలాగో, ఈ గుణములు
ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలకు అటువంటి గుణముల చేత ఈ కొమ్మలు బాగా బలాన్ని పొంది ఉన్నవి. ఇక చిగుళ్ళు విషయ ప్రవాళాహ విషయా శబ్దాదయ ప్రవాళా ఇవా. ఈ శబ్దాదులు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటికి విషయములు అని పేరు. అవే చిగుళ్ళు వంటివి, చిగుళ్ళు అంటే చిగుళ్ళు వంటివి. ప్రవాళాహ ఇవ, అవి ఈ చిగుళ్ళని ఎందుకంటున్నారంటే చిగురు ఎక్కడి నుంచి వస్తుంది? కొమ్మ నుంచి పుడుతుంది. అలాగే ఈ విషయములు కూడా కొమ్మ నుంచి పుడుతున్నాయి. ఏమిటా కొమ్మ అంటే చెప్తున్నారు, దేహాది కర్మఫలేభ్య శాఖాభ్య అంకురీభవంతి ఇవా. అంతటా ఇవా అనే మాట ఉంటుంది, సర్వత్రా ఇవా అనే మాట ఉంటుంది. అంటే ఇదంతా కూడా రూపకమే తప్ప వాస్తవంగా చెట్టు గురించి మనం మాట్లాడటం లేదు అని. సో ఇప్పుడు ఈ కొమ్మలు ఏమిటి? ఆయా జన్మలే కొమ్మలు. స్వర్గలోకము అక్కడ జన్మ, అది ఒక కొమ్మ ఆ సంసార వృక్షానికి. మనుష్యలోకంలో జన్మ, అది మధ్యలో ఉండే కొమ్మ. పశుపక్ష్యాది జన్మ, అది క్రింద ఉండే కొమ్మ. కాబట్టి ఈ జన్మలు దేహాదులు, దేవలోకంలో దేహము, మనుష్యలోకంలో దేహము, పశు పక్ష్యాది రూపంగా దేహము. ఈ దేహము, దేహముతో పాటుగా ఇంద్రియాలు, మనస్సు అవన్నీ కూడా ఉంటాయి. వాటి ద్వారా కర్మఫలము వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ దేహాదుల యొక్క మీడియం పెట్టుకుని ఈ కర్మఫలాలు వస్తూ ఉంటాయి. కర్మఫలం ఎలా ఉంటుంది? సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఏమండి, ఈ సుఖం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దం నుంచైనా వస్తుంది, రూపమైనా రసమైనా గంధమైనా స్పర్శయైనా, ఈ ఐదింటి ద్వారా సుఖం వస్తుంది. మరి మనస్సులో, మనస్సులోనే వస్తుంది. ఈ ఐదు మనస్సుని పుష్టం చేస్తాయి. ఈ ఐదింటి ద్వారా మనస్సు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. మీరు శబ్దాన్ని విని సంతోషి ఆనందపడ్డారనుకోండి, సుఖం వచ్చినట్టే కదా. సభలు చేస్తూ ఉంటారు. ఈ సభల్లో ఏం చేస్తారంటే ఓ మనిషిని ఇక్కడ కూర్చోబెడతారు, ఆయన చుట్టూ ఇంకో అరడజన మంది కూర్చుని ఆయన్ని పొగుడుతూ ఉంటారు. మరి వాళ్ళు చేయాల్సిన పని, అందుకోసమే వాళ్ళని ఇన్వైట్ చేసి సంభావన ఇచ్చి కూర్చోబెడతారు అక్కడ. అక్కడికి వచ్చి మరి పొగడకపోతే మర్యాదగా ఉండదు, కాబట్టి పొగుడుతారు. ఆయన ఆ పొగడతలని విని మహాసంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి శబ్దము సుఖమును ఇచ్చినది. అవునండి, ఇచ్చిందండి. వీళ్ళలో ఒక వ్యక్తిని ఈయన్ని బాగా పొగడండి అని వీళ్ళు పురమాయిస్తే ఆర్గనైజర్స్ ఆయన పొగడ్డం మానేసి, ఆయన ఈయన గురించి చెప్పడం మానేసి ఇంకేదో టాపిక్ చెప్పాడు. చెప్తే చూడండి, సభకి పిలిచి గద్దె మీద స్థానం ఇస్తే టాపిక్ వదిలిపెట్టి మరో టాపిక్ చెప్పుకుని వెళ్ళిపోయాడు అని ఈయన మనస్సు కష్టపెట్టుకుంటాడు. శబ్దం నుంచి దుఃఖం వచ్చింది కాబట్టి ఇతనికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శబ్దం నుంచే వచ్చింది. ఆ శబ్దము ఇతరుల చేత ఉచ్చరింపబడి సుఖాన్ని ఇచ్చింది కాబట్టి ఇతని సుఖ దుఃఖాలకి ఇతరులు కారణము అని స్థూలంగా అనిపిస్తుంది. కానీ ఇతరులు ఉంటే మీడియమే, ఇతరుల ద్వారా సుఖ దుఃఖాలు వచ్చాయి. ఆ సుఖ దుఃఖములు కూడా ఇతను ఇంతకుముందు చేసుకున్న కర్మల యొక్క ఫలములే. ఇతరుల ద్వారా వస్తాయి కర్మఫలాలు కూడా, ఇతరుల ద్వారా వస్తాయి. ఇప్పుడు తండ్రి కొడుక్కి తండ్రి అయ్యాడు అనుకోండి, ఏదో పుణ్యం ఉండబట్టి కొడుక్కి తండ్రి అయినాడు. ఆ పుణ్యం ఎక్కడ ఎలా ఫలిస్తుంది? అది భార్య ద్వారా ఫలిస్తుంది. ఆ కొడుకు బాగా చదువుకున్నాడు అనుకోండి, వాడి ద్వారా వీడు సుఖాన్ని పొందుతాడు. కాబట్టి సుఖం వచ్చినా ఇతరుల ద్వారా, శబ్దాదుల ద్వారా వస్తుంది, దుఃఖం వచ్చినా అంతే. ఇతరుల ద్వారా వచ్చింది కానీ ఇతరులు వాటికి కర్తలు కాదు, ఇతరులకు బాధ్యత లేదు. బాధ్యత మనదే, మన పుణ్యపాపాలే మనకి సుఖదుఖాల రూపంగా ఈ సుఖదుఖ అవి వస్తూ ఉంటాయి. ఆ సుఖదుఖాలకి హేతువులైన శబ్దాదులు విషయములు ఈ దేహము నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి. చెవి ద్వారా శబ్దము, ముక్కు ద్వారా గంధము ఇత్యాదులు. కాబట్టి ఈ విషయములే చిగుళ్ళ వంటివి, కొమ్మల నుండి వచ్చే చిగుళ్ళ వంటివి. అలా రూపకం చేసుకోవాలి. రూపకంలో ఎగ్జాక్ట్గా అక్కడ చిగురు ఉండి దానికి సరిపడేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండదు, కొద్దిగా పోయి అడ్జస్ట్ చేసుకోవాలి. ముఖం చంద్రహ అన్నారనుకోండి,
అంటే నేనేదో అనేస్తున్నానని మీరు అనుకోద్దు, శాస్త్రంలో అలాగే అంటారు. మీరు కొంచెం సంస్కృతం చదువుకుంటే మీకు తెలుస్తుంది. ముఖం చంద్రహ, ముఖం చంద్రహ అంటే రూపకం, అంటే ఏదో ముఖం సిబ్బిరేకులా ఉన్నది అనే అర్థం దానికి కాదు. అలా పెట్టకూడదు. మరి ఎందుకు అలా అన్నారు అంటే చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలుగుతుంది. లేదండి మాకు ఎప్పుడు కలగలేదంటే మీ కలగలేదు, మీ ప్రారంభం. మరి దానికి మనం ఏం చేస్తాం? కలిగి వాళ్ళకి కలుగుతుంది, కలిగి వాళ్ళకి కలుగుతుంది, కవులకి కలుగుతుంది. ఆ కవిత్వం ఒక్కసారి వాసన ఉన్నవారికి కలుగుతుంది. చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలగకపోతే వాడు అకౌంట్స్కి తప్ప దేనికి పనికిరాడు అని ఒక రూల్ ఒకటి ఉంది. మాకు కలిగిందండి, ఎందుకంటే ఈ తిట్లన్నీ పడ్డం కంటే మాకు కలిగిందంటే పోతుంది కదా, మాకు కలిగింది. ఓకే, చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలిగిందా? నీవు ప్రేమించే ప్రియురాలను చూడగానే ఏం కలిగింది? ఆహ్లాదం. అది పోలిక. అంతే అంతేగాని ఇలా గుండ్రంగా ఉంటుంది ముఖం అని కాదు. ముఖం గుండ్రంగా ఉండకపోవచ్చు, కోలగా ఉండొచ్చు, పైగా దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఓకే, కాబట్టి ఎంతో కొంత పోలిక ఉంటుంది, అదే చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, శబ్దం ఇక్కడ ఇక్కడ శబ్దం పడింది, పడి సుఖం కలిగింది, అదే చిగురు. శబ్దం పడి దుఃఖం కలిగింది, అది ఇంకో రకం చిగురు, చిగుళ్ళు. ఈ కొమ్మలకి వచ్చిన చిగుళ్ళులాగా వాటిని పోల్చుకున్నారు. తేన విషయ ప్రమాలాహ శాఖాహ, ఈ విషయములు ఇలా అంకురిస్తూ ఉంటాయి కనుక ఈ కొమ్మలకి విషయ ప్రమాలాహ అని విశేషణం వచ్చింది. అంటే విషయాహ ఏవ ప్రవాలాహ ఇవ ఏషాంతే అని బహువ్రీహి సమాసం చేసుకోవాలి. అది కొమ్మలకి విశేషణం. కాబట్టి శబ్దాది విషయములే చిగుళ్ళుగా కలిగి ఉన్న కొమ్మలు. ఓకే, ఇక ఈ సంసార వృక్షానికి తల్లి వేరుతో పాటుగా పిల్లవ్రేళ్ళు కూడా ఉంటాయి అని అనుకున్నాం. దాని గురించి భాష్యకారులు చెప్తున్నారు. సంసార వృక్షస్య పరమ మూలం ఉపాదానం కారణం ఊర్ధ్వముక్తం. పూర్వమంటే గడచిన శ్లోకంలో ఊర్ధ్వమూలం అన్న చోట ఈ సంసారం అనే చెట్టుకు తల్లివేరు పరమమూలం అంటే తల్లివేరు. వేళ్ళన్నింటిలోకి గొప్ప వేరు అంటే తల్లివేరు. తెలుగులో తల్లివేరు అంటారు, సంస్కృతంలో పరమమూలం. ఇక్కడ తల్లి ఉంది కదా అని అక్కడ మదర్ అనకూడదు. ఇప్పుడు తల్లి వేరు అంటే మదర్ రూట్ అని అలాగే మొక్కస్య మొక్క ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, మెయిన్ రూట్ అని ట్రాన్స్లేట్ చేస్తే సరిపడుతుంది. ఒకప్పుడు ఇంగ్లీష్లో కోయిన్సైడ్ అయ్యి బాగానే ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లోనూ అలాగే కోయిన్సైడ్ అవ్వదు. కాబట్టి తల్లి వేరు అంటే పరమ మూలం అంటే మెయిన్ రూట్, అదెవరు? పరమాత్మ. ఏ ఇక్కడ మెయిన్ రూట్ అంటే ఇక్కడ దానికి ఉపాదానం. ఉపాదానం అంటే చపాతీకి ఆట ఎలాగో సంసారానికి ఉపాదానము పరమాత్మ. పరమాత్మ ఉండబట్టే ఈ సంసారము ప్రకటమైనది. ఆభరణాలకి ఉపాదానం ఏమిటి? బంగారం. అలాగే ఈ సంసారమునకు పరమాత్మ ఉపాదానము. ఉపాదానము అంటే ముడిసరుకు. ముడిసరుకు అంటారు చూసారా, రా మెటీరియల్, ముడిసరుకు, అది పరమాత్మ అని ఇంతకుముందు చెప్పడం అయింది. ఇప్పుడు పిల్లవరేళ్ళు గురించి చెప్తున్నారు. అథ ఇదారీ కర్మఫలజనిత రాగద్వేషాది వాసనా మూలాని ఇవా. ఇప్పుడు మూలములు అంటే పిల్లవరేళ్ళు. మూలం అంటే తల్లి వేరు. మూలాని బహువచనం వేశారంటే అనేకం ఉంటాయి వ్రేళ్ళు. అనేకం ఉన్నాయంటే అర్థం ఏంటి? అవి తల్లి పిల్ల వ్రేళ్ళు, గుబురుగా ఉంటాయి వ్రేళ్ళు అన్ని. ఈ వ్రేళ్ళు నిజంగా అక్కడ వ్రేళ్ళు ఉన్నాయని కాదు, వ్రేళ్ళు వంటివి మూలాని ఇవా. ఏమిటో తెలుసిన ఈ వ్రేళ్ళు, అవి వాసనలే వ్రేళ్ళు. ప్రతి వాడిలోనూ వాసనలు ఉంటాయి. మీరు వేషం బాగా వేషాలు ఎలా వేసినా వాసనలు ఎక్కడికి పోతాయండి? తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురమేమ. ఇప్పుడు తలని బోడి చేసి కూర్చున్నాడు అంటే అర్థం ఏమిటి? నాకు ఏ వాసనలు లేవండో అని ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా తిరుపతి వెళ్ళి తల బోడి చేసుకుని వచ్చాడు. నాకు అహంకారము అలాగే దేహాభిమానము మొదలైన వాసనలు ఏమీ లేవు అని దాని అభిప్రాయం.
కానీ లోపల వీటి తలపులు ఎలా ఉన్నాయో తెలిసినా దేహాభిమానమే ప్రధానంగా ఉన్నాయి. తర్వాత అహంకారం గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది, తల బోడైంది కానీ తలపు బోడి కాలేదు. వాసనలు అలా ఉన్నాయి, ఉంటాయి, వాసనలు అలా ఉంటాయి. ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు, ఉపవాసం చేశారనుకోండి, ఉపవాసం చేసినప్పుడు మీరు ఆహారాన్ని విడిచిపెట్టేస్తారు, కానీ ఆహారం మీద ఉండేటువంటి ఆకర్షణ, ఆ వాసన, తిండి వాసన ఉంది చూసారు. వాసన అంటే ముక్కుతో పిలిచే వాసన కాదండి, అది మనస్సు యొక్క సంస్కారం. ఓకే, ఆ తిండి దృష్టి ఉంది చూసారా, ఆ వాసన, దాన్ని వాసన అంటారు. అది పోతుందా? ఏకాదశి ఉపవాసం చేస్తే అది పోతుందా? పోదు, అది దృఢంగా ఉంటుంది, ఆ వాసన పోదు. అంచేతనే ఏం చేస్తాం, ఏకాదశి ఉపవాసం ఉంది, ద్వాదశి నాడు భోజనానికి కావలసిన ఆర్గనైజేషన్ అంతా చెప్పు ప్లాన్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాం. మొత్తానికి ఏకాదశి అయింది అనిపిస్తాం. అంచేతనే ద్వాదశి పారణం కూడా ఎప్పుడంటే తెల్లవారేపటికి చేసే ఆ ఋషులు కూడా అలా పెట్టారు. వాళ్ళకు కూడా కడుపు మంట వాళ్ళకి సరే అలా పెట్టారు. ఇంకా ఆలస్యం చేస్తే వీడికి నీరసం వస్తుంది, తినేరా బాబు తినే కదండి, తెల్లారకుండా తింటే ఇప్పుడు తినేసే, నీళ్ళ తినలేదు కదా ఇప్పుడు తినేసే. కాబట్టి నిన్న భోజనం 2000 క్యాలరీలు అనుకోండి, ముందు పొద్దున్న నిద్రలేస్తూనే స్నానం చేసేసి ఒక 2500 క్యాలరీలో 3000 క్యాలరీలో భోజనం చేసేయటం, అక్కడికి సగం కవర్ అయిపోయింది. ఏకాదశిలో మిస్ అయినది సగం కవర్ అయిపోయింది, మిగిలిన సగం మధ్యాహ్న భోజనం అప్పుడో లేకపోతే ఆఫ్టర్నూన్ టిఫిన్ అప్పుడో కవర్ చేసేస్తే ఇంకా వీడి ఇప్పుడు బరువు ఎప్పుడు తగ్గాను? ఒకప్పుడు ఏమవుతుందంటే ఏకాదశి నాడు మిస్ అయింది 2000 అయితే, రేపు ఏకాదశి అట్లా కడుపు నిండా భోజనం అదే ఉండదని దశమి నాడు రాత్రి కొంచెం ఎక్కువ తినేయటం, ద్వాదశి నాడు పొద్దున్న మళ్ళీ గట్టిగా తినేయటం, ఇంకేమైంది అక్కడికి? ఇంకే రీఅడ్జస్ట్మెంట్ అయింది తప్పితే మిస్సింగ్ క్యాలరీస్ ఏమీ లేదు. ఎందుకు ఇలా ఉంది? పాపం అతనికి ఏకాదశి అంటే శ్రద్ధ ఉంది, ఉపవాసం చేస్తున్నాడు, జస్ట్ ఈ విధమైన వ్యామోహంలో ఎందుకు పడి కొట్టుకుంటున్నట్టు? వాసన. నేను తప్పు పట్టట్లేదయ్యా, తప్పు పట్టట్లేదు, ఉన్న విషయాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా. ఆ తిండి మీద లోభము పోలేదు, అది పోతుంది, వాసన పోయే సందర్భం ఉంటుంది. మీరు దాని మీద వర్కౌట్ చేస్తే వాసన పోతుంది. కానీ మీరు ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అలవాటు పడి వాసనని పోగొట్టుకునే ప్రయత్నం మీరేం చేయకపోతే ఆ వాసన అలాగే ఉంటుంది. ఆ వాసన నుంచి చిగుళ్ళు పుడుతూ ఉంటాయి, కర్మలు పుడుతూ ఉంటాయి. తిండి వాసన ఉందనుకోండి, కర్మలు పుడుతూ ఉంటాయి. కర్మలు అంటే ఏమిటి? ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చక్కగా పిండి ఏదో నానపోసుకుని రుబ్బుకుని చక్కగా ఆ గాలిలో వేసుకుని భుజించడం అని ఇలాగే కర్మలు పుడతాయి, వాసన నుంచి కర్మలు వస్తాయి. అలాగే గంధానికి సంబంధించిన వాసన ఉందనుకోండి, ఏదో సెంట్లో ఏవో కొనుక్కొని వాటిని ఇలాగ చొక్కాక దానిగా వేసుకుని వాటిని ఆస్వాదిస్తూ ఉండడం, ఈ వాసనలు ఉంటాయి. ఈ వాసనలే పిల్లవ్రేళ్ళు అని వర్ణిస్తున్నారు. ఈ వృక్షం నిండా వాసనలే. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే, మొత్తం సమాజం అంతా తీసుకుంటే కూడా సమాజంలో వాసనలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ టైంలో కనుక మీరు అక్కడ ఏదైనా మంచి హోటల్కి వెళ్తే మీకు కూర్చోడానికి కూడా చోటు లేకుండగా హోటల్ అంతా కూడా కిలకిలకిలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్తే అంటే దాన్ని బట్టి అక్కడ మైసూర్ బజ్జీ ఇత్యాదులన్నింటినీ కూడా జనాలు చాలా ప్రేమగా భక్షించేస్తూ ఉంటారు. మైసూర్ బజ్జీ ఈజ్ ది వర్స్ట్ పాసిబుల్ డిష్ దట్ వన్ కెన్ ఈట్, ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ ఏమీ లేదు, చాలా ఆయిల్ ఉంటుంది, పిండితే చుక్కలు పడతాయి, అంత ఆయిల్ ఉంటుంది. అలాంటి ఫుడ్ తినకూడదు. ఫుడ్ తినొచ్చు కానీ న్యూట్రిషన్ వాల్యూ చూసుకుని భుజించాల్సి ఉంటుంది. ఎనివే, మైసూర్ బజ్జీ అని నోటంపట మాట వచ్చింది కాబట్టి దాని సంగతి చెప్పాను, మరోలా అనుకోవద్దు. కాబట్టి ఈ వాసనలు ఉంటాయి, అలాగే తిండి వాసనలాగే మిగతా వాసనలు కూడా ఉంటాయి. డబ్బు పోగేయకూడదు అనుకుంటాడు కానీ మళ్ళీ వాసన పోగేసుకునే ఉంటాడు. దానం చేయాలి అనుకుంటాడు కానీ లోభ వాసన ఉండి చేయలేకపోతాడు. అలా ఈ వాసనలు ఉంటాయి. ఈ వాసనలు ఏం చేస్తాయి? కర్మలని సృష్టిస్తూ ఉంటాయి. అదే ఆయన అంటారు, ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అసలు వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మల నుంచి వాసనలు పుట్టి మళ్ళీ కర్మలని కలిగిస్తూ ఉంటాయి. ఎలా పుట్టాయి?
కర్మ చేశారు, కర్మ ఫలాన్ని ఇస్తుంది. కర్మఫలము, కర్మఫలము సుఖమైతే దాని ఎందు రాగము, దుఃఖమైతే ద్వేషము కలుగుతాయి. ఆ రాగద్వేషములే వాసనల రూపంగా సెటిల్ అయిపోతాయి. అది వాసన అంటే. ఆ వాసనలు ఏం చేస్తాయి? మళ్ళీ ఇంకోసారి కర్మని ప్రేరేపిస్తాయి. ఆ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది. నేను ఒకసారి ఓ కర్మం చేశాను. ఆ కర్మ చేస్తే నాకు మంచి ఉత్సాహం కలిగి ఫలం లభించింది, ప్రయోజనం నాకు లాభం కలిగింది, ఫలం ఎంజాయ్ చేశాను, సుఖం కలిగింది. దాంతో వాసన నిర్మాణం అవుతుంది. ఏమని, మళ్ళీ నాకు ఇటువంటి సుఖం కలగాలి, మళ్ళీ అటువంటి సుఖం నాకు కావాలి, దాన్ని రాగము అంటారు. అది వాసన నిర్మాణమైనది. ఆ రాగంతో మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ కర్మని చేసి ఆ సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి వాసన, కర్మ, సుఖము, రాగము, అదే మళ్ళీ వాసన, కర్మ, సుఖము, రాగవాసన. దుఃఖం దగ్గర ఉందనుకోండి, కర్మ, దుఃఖము, ద్వేషవాసన, మళ్ళీ కర్మ, దుఃఖము, ద్వేషవాసన. ఈ వాసనలు మన హృదయంలో నిండి ఉంటాయి. వీటికే కర్మలను చేయించేటువంటి శక్తి ఉంటుంది. వాసనకు ఆ శక్తి ఉంటుంది. అది మనిషిని విశ్రాంతిగా కూర్చోనివ్వదు. మీకు తెలుస్తుంది ఈ పని తప్పు అని తెలుస్తుంది, కానీ వాసన ఏం చేస్తుంది? ఆ పని చేయిస్తుంది. ఇప్పుడు ఏదైనా కన్నం వేసి ధనాన్ని అపహరించడం అనే ఒక పని చేశాడనుకోండి, వాడు ఫస్ట్ టైము బిగినర్స్ లక్కని దొరకడు, డబ్బంతా చేతికి వస్తుంది. అది చక్కగా 2 మాసాలు 3 మాసాలు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తాడు, డబ్బు అయిపోతుంది. అప్పుడు వాసన ఉంటుంది. ఆ వాసన ఏమని చెప్తుంది? ఇది చాలా సింపుల్, ఇది కన్నం వేసేసి డబ్బు సంపాదించేస్తే మళ్ళీ మనం హాయిగా బతికేయచ్చు అని అనిపిస్తుంది. పట్టుకుంటే, వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి దొరికిపోతే జైల్లో పడేస్తారని ఓ పక్క నుంచి భయం ఉంటుంది. ఆ ఇన్నర్ కాన్షియన్స్ చెప్తూ ఉంటుంది, అరే పట్టుకుంటే జైల్లో పడేస్తారో అని చెప్తూ ఉంటుంది. కానీ ఈ వాసన ఏం చేస్తుంది? పట్టుకుంటారా ఏమి, పట్టుకోకుండా ఫస్ట్ టైం పట్టుకోకుండా చేశాం కదా, మనం తెలివితేటలుగా చేశాము కాబట్టి మళ్ళీ అదే తెలివితేటలతో చేస్తే సరిపడుతుంది అని మళ్ళీ మొదలు పెడతాడు. ఇలా చేస్తూనే ఉంటాడు. ఎంతవరకు చేస్తాడో తెలిసినా పట్టుబడిపోయే వరకు చేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఎందుకండి? అంటే వాసన. పేకాటాడి వాళ్ళు ఆస్తుల్ని పేకాటలో పోగొట్టుకుంటారు. వాళ్ళకేం పోగొట్టుకోవాలని పోగొట్టుకుంటారా? కాదు, మనం పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలి అనే వాసనతోటి ప్రవర్తించి పోగొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటారో తెలిసిన, ఈ పేకాట రాయుళ్ళు ఏమంటారంటే, మనం డబ్బుని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా మరి అని అంటారు. పోగొట్టుకున్నది ఇక్కడ మరో చోట వెతుక్కుంటే ఎలాగా? కాబట్టి అప్పు చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళడం. ఈ రకంగా వాసనల యొక్క బలము చాలా గట్టిది. మనుషుల జీవితాలను వాసనలు శాసిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాసనలు పిల్లవ్రేళ్ళు అని వర్ణించినారు. ఈ వాసనలే వీడు మంచి పని చేసినా వాసనే కారణం, చెడ్డ పని చేసినా వాసనే కారణం. అంచేత ఆయన అంటారు, ధర్మాధర్మ ప్రవృత్తి కారణాన్ని, ఈ ధర్మాధర్మములను చేయుటకు కారణములైన ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి పిల్లవ్రేళ్ళు. పిల్లవ్రేళ్ళు అన్నదానికి ఒక మాట అంటున్నారు ఆయన, అవాంతర భావీని. తల్లివ్రేలుకి పక్కన ఇవి అవాంతర వ్రేళ్ళు అంటే చిన్న సైజు వ్రేళ్ల కింద ఇవి నిర్మాణమై ఉంటాయి అని అనే రూపకము. అదంతా కూడా కల్పన, అలాగే ఊహించి చెప్తున్నారన్నమాట. కంపారిజన్. కానీ ఈ వాసనలు ఏవైతే ఉంటాయో ఇవి కింద ఉంటాయి, అభ్యాస్య కింద ఉంటాయి. ఎందుకంటే వాసనలు ఏం చేస్తాయంటే మనిషిని కర్మల ప్రవాహంలోకి తోసేస్తాయి. వాడిని విశ్రాంతిగా ఉండనివ్వో, కర్మలు చేయిస్తూ ఉంటాయి వాడి చేత. కర్మలు అనేప్పటికీ మంచైతే సుఖం, చెడైతే దుఃఖం. కాబట్టి వీటి చేత కర్మల్ని చేయించి చేయించి సుఖ దుఃఖముల ప్రవాహంలోకి వీడిని పుష్ చేసేస్తూ ఉంటాయి. జ్ఞానాన్ని సంపాదించి ఈ కర్మబంధం నుంచి బయటపడాలి అనేటువంటి అనే పరిస్థితికి ఈ వాసనలు పెద్ద ఆటంకముగా తయారవుతాయి. అదే అంటారు ఆయన, అధశ్చ దేవాద్యపేక్షయా మూలాని
అనుసంతతాని అనుప్రవిష్టాని. ఈ పిల్లవ్రేళ్ళు కింద ఉంటాయి, అధశ్చ మూలాన్ని అనుసంత కింద ఉంటాయి. కిందంటే ఫిజికల్గా కింద ఉంటాయని కాదు, సత్వరజస్తమో గుణములు కదా వాటికి బలము. ఈ సత్వరజస్తమో గుణములలో సత్వగుణము పైన ఉంటుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, అంటే దేవతలు సత్వగుణము అనే కొమ్మ. అంటే మీరు భగవద్గీత అవి చదువుకుంటున్నారనుకోండి, మీరే దేవతలు. అదే సత్వగుణము బలముగా కలిగిన కొమ్మ. అక్కడ ఉండవు ఈ వాసనలు. వాసనలు అంటే రాగద్వేషాలు కదా. భగవద్గీత చదువుకుంటున్నారంటే రాగద్వేషాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, వాసనలను కడిగి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధ్యయనం అటువంటిది. ఇక్కడ మీరు కొంతకాలం అధ్యయనం చేస్తే మీకు స్వర్గం మీద ఇంట్రెస్ట్ పోతుంది. పోతుందా పోదా? స్వర్గం ఇస్ ది ఫస్ట్ క్యాజువాలిటీ. వద్దు బాబు, మాకు స్వర్గం వద్దు, ఎందుకంటే స్వర్గానికి వెళ్తే మళ్ళీ వాళ్ళు కిందకు తోసేస్తారని ఆయన చెప్పాడు. వద్దు, శ్రీకృష్ణుడు చెప్పాడు, తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పాడు. మాకు స్వర్గం వద్దు. మీకు చిత్తశుద్ధి కావాలా స్వర్గం కావాలా? చిత్తశుద్ధి కావాలి. దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ వచ్చిన వాళ్ళని అయ్యా మీకు చిత్తశుద్ధి కావాలా స్వర్గం కావాలా అని అడిగారు అనుకోండి, చిత్తశుద్ధి అదేమిటది? అదేం మాకు వద్దండి, మాకు స్వర్గమే కావాలంటారు. కాబట్టి ఆ సత్వగుణ ప్రధానమైన దేవలోకముతో పోల్చి చూసినట్లయితే ఈ రాగద్వేషాది వాసనలు, అవి పుష్ చేసేటువంటి కర్మలు, ఇవన్నీ కూడా క్రింది లోకము. రాగము రజోగుణము, నిజానికి రజస్ అనే మాట నుంచే రజ్ అనే దాని నుంచే రాగా వచ్చింది, జాగా అవుతుంది. ఆ రా మీద ఉండే ఆకారం దీర్ఘమవుతుంది, రాగా రజ్జు నుంచి వచ్చింది. కాబట్టి రజోగుణము రాగము, తమోగుణము ద్వేషము, కాబట్టి అధశ్చ అని చెప్పారు. మూలాన్ని అనుసంతతాని అనుప్రవిష్టాని, ఇవి కింద ప్రవేశించి ఉన్నాయి ఈ వ్రేళ్ళు. అంటే ఏమిటి? ఇక్కడ వీడి జ్ఞానం అంతా పెట్టి కూర్చున్నాడు సత్వగుణము, కానీ కొంచెం కిందకు వచ్చేప్పటికీ హృదయంలో రాగద్వేషాలు పెట్టు కూర్చున్నాడు. పాండిత్యం ఇక్కడుంది, రాగద్వేషాలు ఇక్కడుంది. ఇక్కడ శుద్ధంగానే ఉంది, థింకింగ్ అంతా క్లీన్గానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ రాగద్వేషాలు వచ్చేసాయి, క్రింద వ్రేళ్ళు కింద ఉన్నాయి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? వీడిని కర్మల నుండి విరమించి సాక్షిగా ఉండు అని చెప్తూ ఉంటుంది జ్ఞానం. ఆత్మజ్ఞానానికి సంబంధించింది తీసుకోండి, కానీ ఇక్కడ ఉండే రాగద్వేషాలు ఏం చేస్తాయి? వీడిని కర్మల్లోకి పుష్ చేస్తూ ఉంటాయి. రాగము కర్మని చేయిస్తుంది, ద్వేషము కర్మల్ని చేయిస్తుంది. కాబట్టి ఇక్కడుండే జ్ఞానంతో పోలిస్తే ఇక్కడుండే ఈ పిల్లవరేళ్ళు ఉన్నాయి చూసారా, ఒకప్పుడు వీటి బలం ఎక్కువైపోతుంది. లేదా వాటిని కంట్రోల్లో పెడితే దీని బలం ఉండి మీరు జ్ఞానప్రధానులుగా జ్ఞాననిష్ఠులై నిలిచి ఉండడానికి అవకాశము కలదు. మొత్తానికి ఈ వృక్షాన్ని వర్ణిస్తున్నారు, ఇది నిజంగా వృక్షం అండి, దీన్ని నేను అనుకోకూడదు. ఇది నేను కాదు, నాది కాదు. ఆ థింకింగ్లో మార్పు రావాలి. ఇది నేను కాదు, నాది కాదు. మరి ఇదేమిటి చెట్టు? చెట్టు పడిపోతుంది కదా ఎప్పటికైనా, ఇది పడిపోతుంది. తుఫాన్ వస్తే ఏమవుతుంది? చెట్టు పడిపోతుంది, అంత చెట్టు పడిపోతుంది. అలాగే ఈ చెట్టు కూడా కాలము అనే తుఫాన్ వచ్చినప్పుడు పడిపోతుంది. చూడండి, కాలాన్ని నేను తుఫాన్తో రూపకం చేశాను, కాలం అనే తుఫాన్ కింద రూపకం చేశాను. ఇంకో కవి కాలం అనే సర్పంతో రూపకం చేశాడు. అది రూపకం అనే సంగతి విస్మరించి మన వాళ్ళు పెట్టేగిపోతున్నారు. అది రూపకం, అది నథింగ్ బట్ ఎ మెటఫర్. మంచిది. సో ఈ వాసనలు ఏం చేస్తాయండి? కింద ఇలా పక్కన వచ్చిన పిల్లవ్రేళ్ళులాగా ఉన్నాయి ఈ వాసనలు. ఇవి ఏం చేస్తాయో తెలుసిన? కర్మానుబంధీని, కర్మలను పుట్టిస్తాయి. వాసన వచ్చి దాని వెంటనే వచ్చేది ఏమిటి? కర్మ. అనుబంధ అంటే వెంటనే దాన్ని అనుసరించి వచ్చేది. ఏమంటే వాసన వచ్చిందండి, దాన్ని అనుసరించి ఏమొస్తుంది? కర్మ వస్తుంది. ఇప్పుడు ఈ వాసనలని వాళ్ళు ప్రమోట్ చేస్తారు.
అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా వాసనల్ని ప్రమోట్ చేయడానికే ఉపయోగిస్తారు. వాడు అడ్వర్టైజ్ చేస్తాడు, చూడు ఈ ఆహారం, ఈ పదార్థం కనుక నువ్వు తిన్నావంటే నీకు స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, చాలా మధురమైన పదార్థము. నువ్వు వెంటనే ఫోన్ తీసి ఫోన్లో యాప్ పెట్టుకుని దాన్ని టకటకా నొక్కేస్తే నీకు ఆ పదార్థాన్ని, ఆ పిజ్జాని తీసుకొచ్చి డోర్ దగ్గర 30 నిమిషాల లోపల నీకు అందజేస్తాం. 30 నిమిషాలు దాటితే మళ్ళీ వాసన పోతుంది, ఇంకో చోటుకు పోతుంది వాసన. కాబట్టి 30 నిమిషాల లోపల నీకు పిజ్జాని డోర్ దగ్గర ఇచ్చేస్తాము అని వాడు అడ్వర్టైజ్ టీవీలో చేస్తాడు. అది చూసిన వెంటనే వాసన పైకి వస్తుంది. వాసన పైకి రాగానే ఏమవుతుంది, సెల్ ఫోన్ తీసి టక 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 నొక్కుతాడు. నొక్కి హలో చెప్పండి, ఏమండి పిజ్జా? ఎస్. మీరు ఇంతకుముందు చేశారా? చేశాం. ఓకే, మీ పేరు వచ్చేసింది ఇక్కడ, మీకు పంపించేయమంటారా? పంపించేయండి. వచ్చేస్తాం. అది కర్మ. వాడు ఆ పిజ్జా తీసుకొచ్చిస్తాడు. దాంట్లో సగం తినేప్పుడు వీడికి కడుపు నిండిపోతుంది, మిగతా సగం బోళ్ళంత డబ్బు పోసి కొన్నది పారేయలేడు కదా, కాబట్టి అది కూడా వచ్చేస్తాం. చూసారా ఈ వాసన అన్నది, వాసన వెంట ఏముంటుంది? కర్మ ఉంటుంది. కాబట్టి కర్మ అనుబంధీని, అను వెంటనే ఉండేది. ఏమిటది కర్మ? కర్మయే అనుబంధముగా గలది. అనుబంధం అంటే అపెండిక్స్ అండి. ఆ మెయిన్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏమిటి? అపెండిక్స్. వాసన మెయిన్, దాని వెంటనే ఏముంటుంది? కర్మ ఉంటుంది. కర్మాణ్యేవ అనుబంధీని శంకరులు చెప్తారు చూడండి, కర్మధర్మాధర్మరక్షణం అనుబంధ పశ్చాద్భావీ. అది కర్మ, వాటి వెంటనే వాటిని అనుసరించి వాటికి తోకలాగా కర్మ ఉంటుంది. వాసన ఉందంటే పక్కన కర్మ ఉంటుంది. ద్వేషవాసన ఉందనుకోండి, దానికే కర్మ ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు పలానా వాడి మీద ద్వేషం ఉందనుకోండి, సపోజ్ నా మీద ద్వేషం ఉందనుకోండి, నా మీద ద్వేషం ఉంటే పరిశీలించడం, వీడికి కొంచెం అనుకూలంగా ప్రేమగా ఉండి వాళ్ళు ఎవళ్ళని చూడడం, వాడెవడో ఉన్నాడు, వాడో లేకపోతే ఆమెయో, వీడికి పాప మీద భోజనం అది పెట్టి ప్రేమగా చూస్తుంది అని చూడడం, వాళ్ళకి ఫోన్ చేయటం, అవును మీరు ఆ స్వామికి భోజనం అది బాగా పెడుతున్నట్టున్నారంటే, అవునండి ఆయన చాలా మంచివాడంటే, మంచివాడేనంటారా, మాకేమిటో అలా అనిపించలేదండి అని చెప్పడం. అదేమిటి ఎందుకు అనిపించలేదు, ఆయన మంచివాళ్ళలాగే కనపడ్డాడే, ముందు అలాగే కనపడతాడండి, మాకు అలాగే కనపడ్డాడు, ఆ తర్వాత కొద్ది రోజులు అయ్యేప్పటికీ అలా దొంగచూపులు ఏవో చూస్తాడు, మీ పర్సులో ఉన్న డబ్బు తీసుకొచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, సుమా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. వీళ్ళు ఏమనుకుంటారు, నిప్పులు ఏందే పోగొస్తుందా అని వీళ్ళు అనుకుంటారు. ఒకప్పుడు నిప్పు లేకుండా పోగొస్తుంది, అది వేరే సంగతి. దీన్ని ద్వేషము అంటారు. టెలిఫోన్ చేసి వీటి చేసిన పని కుండెములు చెప్పుట అనే పని చేశాడు కదా, ఈ పని ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషవాసన నుండి వచ్చినది. కాబట్టి ఈ కర్మ ద్వేషం నుంచి వచ్చింది. కాబట్టి ఈ కర్మ, ఆ ద్వేషము ఎట్టిది? ఈ కుండెములు చెప్పుట అనే కర్మ అనుబంధముగా కలిగిన వాసన. కర్మ అని అనుబంధీని యేషాంతాని అని బహువ్రీహి సమాసం. కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి సమాసం అది. కర్మ అనుబంధీని, కర్మ పశ్చాద్భావి యేషాంతాని. వాటికి పశ్చాద్భావి, పశ్చాద్భావం అంటే అర్థం ఏమిటి? యేషాం ఉద్భూతిం అనుభవతి ఇది. అది యేషాం ఉద్భూతిం అనుభవతి, అనుభవం కాదు ఇది. యేషాం, ఏ వాసనల యొక్క ఉద్భూతిం, పుట్టుటను అను అనుసరించి భవతి కలుగును. ఏమిటి? కర్మ. కర్మ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? అను అనుసరించి కలుగుతుంది. దేన్ని అనుసరించి కలుగుతుంది? పుట్టుకను అనుసరించి కలుగుతుంది. వేటి పుట్టుక? వాసనల యొక్క పుట్టుక. అంటే ద్రావిడ ప్రాణాయామం చేసినట్టుగా, నీ ముక్కు ఏదంటే ఇలా చెప్పినట్టుగా, ముందు వాసన పుడుతుంది, ఆ వాసన నుంచి కర్మ పుడుతుంది అని అర్థం దానికి. ఓకే, కర్మానుబంధీని మనుష్యలోకే. భగవద్గీతలో ఈ మొదటి 2 శ్లోకాలని కరెక్ట్గా వ్యాఖ్యానం చేస్తే వాడు పండితుడు కింద లెక్క. ఈ 2ని కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలి. అంతేగాని పై పై కబుర్లు చెప్పేసి తప్పి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలి. పర్ఫెక్ట్గా వ్యాఖ్యానం చేస్తే వాడు విద్వాంసుడు.
ఎందుకంటే కఠినమైన శ్లోకాలు. నాకు అనిపించింది మీకు నేను మనవి చేశాను. మామూలుగా ప్రజహాతి యదా కామాన్, మనం కోరికలన్నీ వదిలిపెట్టేసేయాలండి. కోరికలు మంచివి కావు, ఇది దానికి కొద్దిపాటి పాండిత్యం చాలు. ఇక్కడికి వచ్చేప్పటికీ కొంచెం గట్టి పాండిత్యం ఉండాలి, లేకపోతే భాష్యం లేకపోతే ఆ శ్లోకాలు అన్వయించవు. భాష్యాన్ని అడ్డుపెట్టుకుని ఆ బలంతో ఆ శ్లోకాలని వ్యాఖ్యానం చేసి ఓ దండం పెట్టి అమ్మయ్యా అనుకోదగ్గ శ్లోకాలు. తాను కర్మానుబంధీని, ఇదో ఇంత విగ్రహవాక్యం చెప్పి అగో అవ్వండి. కర్మానుబంధీని మూలాని, అధశ్చ మూలాని ఉన్నాయి చూసారా, ఆ మూలములను అంటే ఆ వాసనలను కర్మానుబంధీని అని మనము విశేషణాన్ని వేసుకోవచ్చును. మనుష్యలోకే, ఇదంతా మనుష్య జన్మ ఎందు ఉంటుంది. ఇదంతా కూడా ఇది మనుష్యలోకం. పశుపక్ష్యాది లోకం వేరే ఉంటుంది, ఆ లోకం వేరు. ఇప్పుడు కోతులు వస్తాయి బిలబిలబిల్లాడుతూ, పదు వస్తాయి, అదో లోకం, ఆ లోకం వేరు. మనం బిలబిలబిల్లాడుతూ ఇటు అటు కార్లతోటి వాటితో తిరిగిస్తూ ఉంటాం, ఇదో లోకం. పక్షులు పైన వెళ్ళిపోతుంటాయి, వీ షేప్లో వెళ్ళిపోతుంటాయి, అదో లోకం. ప్రతీది ఒక లోకం, లోకం అంటే జన్మ. కాబట్టి ఈ చర్చ అంతా కూడా మనుష్యలోకానికి సంబంధించిన చర్చ, మనుష్యలోకే. ఎందుకో తెలుసిన ఏమండి, పుణ్యం పాపం సుఖం దుఃఖం మిగతా ప్రాణులు ఉంటాయ్యా, కానీ విశేషించి కర్మ చేయుట అన్నది మనుష్యులకే ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్లోకంలో మనుష్యలోకే అనే విశేషణాన్ని ఒకదాన్ని వేసినారు. విశేషత అత్రహి మనుష్యాణం కర్మాధికార ప్రసిద్ధ. మనుష్యలోకే అన్నారు ఎందుకు? హీ బికాస్, హీ అంటే బికాస్ అని అర్థం. అది ఎక్కడో చోట ఉంటుంది, అది ఎక్కడున్నా మీరు పైకి తీసి దాన్ని కరెక్ట్గా అన్వయించుకోవాలి. సో బికాస్ మనుష్యలోకం అని ఎందుకన్నారంటే, ఈ లోకంలో మీరు చుట్టూ చూసుకోండి, ఈ లోకంలో కర్మలయందు యోగ్యత ఏ ప్రాణులకు ఉన్నది? మనుష్యులకు ఉన్నది. అది ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్నది. మంచి కర్మలు చెడ్డ కర్మలు చేయడం, పుణ్యపాపాలని ప్రోగు చేయడం, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండడం, ఇది ప్రధానంగా మనుష్యులకు ఉన్నది. మరి పశువులు కూడా దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాయంటే వాటి కర్మ మాట ఏమిటి అంటే, అవి గత జన్మలో మనుష్యులై ఉండాలి. అంచేతనే గత జన్మలో మనుష్యులందరూ ఇప్పుడు పశువులు అవుతారు, ఇప్పుడు పశువులన్నీ మళ్ళీ జన్మలో మనుష్యులు అవుతాయి. ఒకడు బర్రెని కొడుతున్నాడు, నేను అలా వెళ్తున్నాను, నేను అన్నాను మళ్ళీ జన్మలో నువ్వు బర్రెలై పుడతావు రా అన్న అని వాడికి ఇంతప్పుడు కోపం వచ్చింది. ఏ పంతులు ఏమని మాట్లాడుతున్నావు, నువ్వు బర్రెలై పుడతావు అని నేను అన్నా. ఎందుకు అలా, నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు అంతే. ఎలా తెలుసో చెప్పు. ఇప్పుడు నువ్వు కొట్టేవా దాన్ని? అవును కొట్టాను, మళ్ళీ అది కొట్టాలి నేను. కాబట్టి అది మనిషి అవుతుంది, నువ్వు బర్రె అవుతావు, ఆ మనిషి వచ్చి నిన్ను మొత్తుతాడు. ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టావు? రెండు దెబ్బలు కొట్టావు కదా, 20 దెబ్బలు తినాల్సి ఉంటుంది. అది లెక్క, 1:10 అని అని చెప్పారు నేను. దాంతో వాడు వీడెవడో పిచ్చివేషల్లో ఉంటాడండి, వాడి దాన్ని వాడిపోయాడు. చెప్పాలి అలాగా, లేకపోతే ఏమిటండి, పశువులను అలా కొట్టకూడదు. ఇప్పుడు మనం పశువులను కొట్టేస్తుంటే అవి మనుషులు అయిపోయి మన్ని కొడతాయి. కాబట్టి సో కనుక మనం కర్మ చేసేప్పుడు దాని ఫలం ఉంటుంది. ఆ వాసనల్ని పరిశీలించుకుని చేసే కర్మల్ని కరెక్ట్గా చూసుకోవాలి. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. 1st స్టెప్, అధర్మాన్ని దూరంగా పెట్టడం. రాగం ఉన్నా కూడా అధర్మం చేయొద్దు, ద్వేషం ఉన్నా కూడా అధర్మం చేయొద్దు. ఎందుకంటే అధర్మం రాగద్వేషాలు దేనివల్లనైనా అవ్వచ్చు, చేయొద్దు. 1st స్టెప్. 2nd స్టెప్, ధర్మాధర్మములకు అతీతమైన ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట, అది 2nd స్టెప్. సో ఈ రకంగా ఈ సంసారం అనే చెట్టు ఇలా సాగుతూ ఉంటుంది. మంచి శ్లోకం. ఒకసారి అందం శ్లోకాన్ని. శ్లోకం ఎందుకు అనాలంటే మీరు దాన్ని కరెక్ట్గా ఉచ్చరించాలి, అందుకోసం అనిపిస్తాను నేను. మీరేదో ఆ పదాలని మింగేయటం, మహాప్రాణవర్ణాలని తేలికగా పలకడం, అలాంటి దోషాలు ఏం లేకుండా కరెక్ట్గా చేయాలి. ఊరికే పారాయణ చేస్తున్నామని చెప్పేసి అలాగా మెకానికల్గా టేప్ రికార్డర్లాగా మెకానికల్గా అలా పారాయణలో అవి చేసేసుకుంటూ పోతే దానివల్ల కలిగే ప్రయోజనం అల్పంగా ఉంటుంది. అంటే అసలే ఉండదంటే బాగుండదని అల్పంగా ఉంటుంది అంటున్నా.
ఎందుకంటే ఏదో చేసిన దానికి కర్మకి ఫలం ఉంటుంది కదా, కనుక అల్పంగా ఉంటుంది. కాబట్టి పారాయణలో అవి ఊరికే అలాగా గాలివాటంగా చేసుకుంటూ పోకూడదు. 10 సార్లు చేయక్కర్లేదు, 1 సారి చేయండి. విష్ణు సహస్రనామం ఊరికే అలా గొక్క తిప్పుకోకుండా అందులో చేసేయక్కర్లేదు. ప్రశాంతంగా అర్థం తెలుసుకుంటూ కరెక్ట్గా ఉచ్చరిస్తూ 1 సారి చేస్తే చాలు. సో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. 4 సార్లు భా అనాల్సి ఉంటుంది. 3 సార్లు భా అంటే సరిపడదు. భూత భవ్య భవత్ ప్రభు అంటే చాలదు. భూత భవ్య భవత్ ప్రభు అని 4 సార్లు ఆ భాని ఒత్తి పలకాలి. అది అదొక పద్ధతి. తర్వాత దాని అర్థం తెలిసి ఉండాలి. ఊరికే మెకానికల్గా చెప్పేస్తే యూ వాంట్ ఇంప్రెస్ ఎనీబడి, యూ హ్యావ్ టు నో. సో ఎనీవే, అందుకోసం మీ చేత ఇంకోసారి శ్లోకాన్ని చెప్పిస్తున్నా. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఇప్పుడు తర్వాతి శ్లోకం. ఈ తర్వాతి శ్లోకంలో మొదటి సగం ఈ సంసారము మిథ్య అని చెప్తుంది. 2వ సగం మిథ్య అయితేనేమి, దాని నుంచి మనం బయటపడాలి కదా, మనని బంధిస్తున్నది కదా. మరి మిథ్యగా ఇప్పుడు పాముని చూసి వీడు భయపడ్డాడు. ఏం పాము అది, మిథ్యాసర్పమే కదా. త్రాడులో త్రాడు ఉంటే పావనుకుని భయపడ్డాడంటే అది యథార్థమైన సర్పమా మిథ్యాసర్పమా? మిథ్యాసర్పం. కాలసర్పదోషం అని చెప్పేసి రైళ్ళు ఎక్కిటోడు తిరుగుతున్నాడంటే అది మిథ్యాసర్పం వల్ల భయపడ్డా, ఉన్న సర్పం వల్ల భయపడ్డా? మిథ్యాసర్పం. పీపుల్ సీ సర్పెంట్స్ ఎవ్రీవేర్. వీళ్ళకి పావులు కనపడుతూ ఉంటాయి. పావులు అంటే ఇప్పుడు మీకు ఎవడైనా శత్రువు కనపడ్డాడు అనుకోండి, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సీయింగ్ సర్పెంట్. మీకు శత్రువులు ఉన్నారా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి, మీరు చాలా పాములను చూస్తున్నారు అని అర్థం. పాము అంటే శత్రువు, భయాన్ని కలిగిస్తుంది కదా. సో ఎవళ్ళు శత్రువులు లేరు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మహిళ సుమతి అలాగేదో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, నాకు గుర్తు లేదు కనుక. సో శత్రువులు ఎవళ్ళు లేరు, కానీ మీకు శత్రువులు కనపడుతున్నారు కదా, అంటే మీరు పాములను చూడడానికి అలవాటు పడి ఉన్నారు. అంటే మీ లోపల భయం ఉండబట్టి పాములను చూస్తూ ఉన్నారు. భయం లేకపోతే పాములు కనపడవు. తర్వాత ఈ పాములు, పాముల సినిమాలు చూస్తారు కొంతమంది. ఏరి కోరి పాముల సినిమాలు చూస్తారు. చూసి అరే కళలో పాములు వస్తున్నాయి రా అని కంప్లైంట్ చేస్తారు. నిన్ను పాముల సినిమా ఎవరు చూడమన్నాడు? పాముల సినిమాలు చూస్తుంటే కళ్ళలో పాములే వస్తాయి. ఎనీవే, సో ఈ విధంగా మీరు చూసి పాములు అన్నీ కూడా మిథ్యయే, యథార్థములు కావు. తర్వాత మీకు ఎప్పుడైనా వెండి కనపడుతోందా లోకంలో? వెండి, వెండి కనపడడం అంటే ఏమిటో తెలిసిన? ఇప్పుడు ఏమంటే ఆ స్టాకు బాగా పెరుగుతోందండి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి పైసలే పైసలు, దాన్ని వెండి అంటారు. లోభము. మీకు ఎక్కడైనా వెండి కనపడుతూ ఉంటుందా లోకంలో? దాన్ని లోభము. కాబట్టి జనులు వెండిని చూడటానికి అలవాటు పడి ఉంటారు. ఒక అతనికి తండ్రి గారు 10 ఎకరాల ఆస్తి ఇచ్చారు. వీడు అనుకున్నాడు ఈ 10 ఎకరాల ఆస్తి కూర్చుని తింటే అది కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినవచ్చు. అయితే వాడు అనుకున్నాడు ఈ 10 ఎకరాల ఆస్తిని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, పెట్టుబడి పెట్టినట్లయితే అది 100 ఎకరాలు అవుతుంది అనుకున్నాడు. దీని పేరే వెండిని చూచుట. అది వెండిని చూడు. తర్వాత ఏమవుతుందో చూద్దాం. తర్వాత ఇవి ఉన్న 10 ఎకరాలకి ఊడిపోయే పరిస్థితి నిర్మాణం అవుతుంది అయింది. కాబట్టి ఇలా వెండి కనపడుతూ ఉంటుంది. లోపల లోభం ఉంటే వెండి కనపడుతుంది, అక్కడ వెండే ఉండదు, వెండి కనపడుతుంది. లోపల భయం ఉంటే పాములు కనపడతాయి. వాస్తవంలో వెండి లేదు, పాములు లేవు. మరి అలా ఎందుకు కనపడుతున్నాయి? మరి దాని పేరే మిథ్యా. లేని వెండి,
లేని పాములు అంటే మాకు సర్పరజత భ్రాంతి, రజ్జు సర్పభ్రాంతి, శుక్తి రజత భ్రాంతి అని రెండు భ్రాంతులు ఉన్నాయి. అందుకోసం నేను అలా చెప్తున్నాను. లోభం ఉన్నప్పుడే మీకు వెండి కనపడుతుంది, లోభం లేకపోతే వెండి కనపడదు, భయం లేకపోతే పాములు కనపడవు. మీకు పాములు కనపడుతున్నాయంటే మీకు భయాలు ఉన్నాయన్నమాట. మీరు నిర్భయంగా ఉన్నారనుకోండి మీకు ఏ పాములు కనపడవు. నిర్లోభంగా ఉన్నారనుకోండి ఏ వెండిలు కనపడవు. వెండి కనపడితే కొన్ని బంగారం వాటెవర్. కాబట్టి ఈ సంసారంలో మీకు మీరు చూసేది సర్వము వాస్తవంగా అక్కడ ఉన్నది కాదు. మీరు చూస్తున్నారు అక్కడ అది లేదు, దాన్ని మిథ్య అంటారు. మీరు ఇది కొంచెం గట్టి సంగతి అండి. తర్వాత శ్లోకం మీరు మిథ్యని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదో పెద్ద పని నా మీద ఉంది, నేను మీ అందరి చేత తలకాయ ఊపించాలి. ఆహా మిథ్య అంటే ఇదా అని తలకాయ ఊపిట్లా చేయాలి. ఇట్ ఈజ్ మై జాబ్. ఇదేం పురాణ కాలక్షేపం కాదు. ఇది సోమశర్మ ఉన్నాడు, ఆహా అలాగా, ఆయనకు ముగ్గురు కొడుకులు, బాగుంది, నెక్స్ట్ వా, అలాంటిది కాదు. ఇది నూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదర్న సంప్రతిష్టా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా. కిందది తర్వాత, కింద లైన్ తర్వాత, ఫస్ట్ లైన్ ముందు చూడాలి. అస్య అంటే ఈ సంసారానికి, ఈ సంసారం అనే చెట్టు అయితే చెట్టు వంటి ఈ సంసారానికి తథా రూపం నా, అటువంటి రూపము లేదు, అటువంటి రూపము లేదు. ఎప్పుడైతే తథా వచ్చిందో యథా మీరు తెచ్చిపెట్టుకోవాలి. అటువంటి రూపము లేదు అంటే ఏమిటి అర్థం? ఎటువంటి రూపాన్ని నువ్వు చూస్తున్నావో అటువంటి రూపము దానికి లేదు. అది సంగతి. మీకు జీవితంలో నరూపమస్యేహ తథోపలభ్యతే అన్నదానికి చాలా దృష్టాంతాలు కనపడతాయి. ఆ దృష్టాంతాలన్నింటినీ మీరు ఆకలింపు చేసుకుంటే మీకు జగత్తు మిథ్య అనేది బాగా అనుభవానికి వస్తుంది. జగత్తు సత్యము, జగత్తు సత్యం అని గింజుకుంటే ఉపయోగమేం లేదు. ఎందుకంటే అది సత్యం చేసి కూర్చుంటే మీరు అక్కడ త్రాడు ఉంది, పాము 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 అంటున్నారు, అది పాము కాదురా త్రాడురా, కాదయ్యా నాకు పాములాగా కనపడింది, నీకు ఎలాగ కనపడిందో అది అలాగ లేదు. నా రూపమస్యేహ తథోపలభ్యతే. అలా ఒకరి దగ్గర ఏదో కొంత సొమ్ము ఉంది, దీన్ని నేనేమో లాటరీకి పెడతాను, పెడితే 10 రెట్లు అవుతుంది. అబ్బే అలాగ నువ్వు ఊహించుకుంటున్నావు అమ్మా, 10 రెట్లు ఏమి అవ్వదు, అంతా హుళక్కి అయిపోతుంది, అంతా హూష్టాకి అయిపోతుంది. కాదండి, నేను అంతా పరిశీలన చేశానండి, అంతా స్టడీ చేసి ఫలానా గుర్రం మీద పందెం కాసిస్తే అది 10 రెట్లు వస్తుందండి, నేను బాగా అలాగ నీకు అనిపిస్తుందిరా నాన్న. నువ్వు ఏ రూపంగా ఆ పరిస్థితిని చూస్తున్నావో అది ఆ రూపంగా లేదు. నా రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ట. మిథ్య అనేది ఎలా ఉంటుందో తెలుసునండి, దానికి తుది మొదలు ఉండదు. మొదలు ఉండదు, తుది ఉండదు, మధ్య కూడా ఉండదు. ఇప్పుడు మీరు పామును చూస్తున్నారు, ఏమండి, రజ్జు సర్పాన్ని చూస్తున్నారు, అక్కడ లేని పాముని చూస్తున్నారు. లేని పాముకి మేమిచ్చే దృష్టాంతం, వేదాంతంలో ఇచ్చే దృష్టాంతం ఏమిటో తెలుసిన, రజ్జు సర్పము, సర్పెంట్ రోప్, రోప్ని అక్కడ ఉన్నది రోప్, మీరు సర్పెంట్ చూస్తున్నారు, లేని సర్పాన్ని చూస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో ఏదో ఆ దృష్టాంతం సరిపడనట్టు మనకి జనాలు మరో దృష్టాంతాన్ని కూడా సమర్పించినారు. ఏమిటో తెలుసినది, కాల సర్పము. కాలం ఉంది, సర్పం లేదు, కాలం ఉంది. కాలం ఇగో ఇప్పుడు 7 అవుతోంది, ఇంకో అరగంటలో హారతి ఉంటుంది. ఇది కాలం ఉన్నది, కాలం నడుస్తుంది. ఈవేళ 3 తారీఖు జనవరి. సో ఇది కాలం ఉన్నది.
ఆ కాలంలో నువ్వు సర్పాన్ని దర్శిస్తున్నావే, అది లేనిదాన్ని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు రజ్జు సర్పం తీసుకోండి, నేను ఊరికెళ్ళ అంటూ ఉంటా, యు నో మై ఫ్యాట్ బై నౌ. సో రజ్జు సర్పం తీసుకోండి, కాలసర్పం అని శంకరులు అనలేదు, ఎందుకంటే ఆయన కాలం నాటికి ఇంత అధ్వాన్నపు స్థితి లేకుండే. ఇది వీళ్ళు నిన్న కాక మొన్న మొదలుపెట్టారు, నా చిన్నతనంలో లేదది, ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు. ఒక 10 ఏళ్ల క్రితం అప్పుడు మొదలుపెట్టుంటారు, వాటెవర్. సో రజ్జు సర్పము ఏమంటే, ఇప్పుడు పాము ఉందనుకోండి, ఆ పాము గుడ్డు నుంచి ఫలానాప్పుడు పుట్టింది అని పుట్టుక ఉంటుంది. ఈ రజ్జు సర్పం ఎప్పుడు పుట్టిందండి చెప్పండి మీరు? అదే, రజ్జు సర్పానికి మొదలు లేదు, పుట్టుక లేదు. రజ్జు సర్పం ఎప్పుడు లేకుండా పోయిందండి? రజ్జు సర్పానికి లేకుండా పోవడానికి దానికి ముహూర్తం అంటూ ఏమి లేదు. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే లేకుండా పోతుంది, నువ్వు తెలుసుకోకుండా కూర్చుంటే ఎంతకాలమైనా అలాగే ఉంటుంది, దానికి పోయే ముహూర్తం అంటూ ఏమీ లేదు. ఏమంటే రజ్జు సర్పమునకు మధ్య ఆయుర్దాయం ఎంత? వీడు 10 నిమిషాలు పట్టిందనుకోండి అక్కడ సర్పం లేదని తెలుసుకోవడానికి, 10 నిమిషాలు రజ్జు సర్పానికి ఆయుర్దాయము అని మనం చెప్పచ్చా? చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే 10 నిమిషాలు అక్కడ లేదు. ఓ గ్రామంలో ఓ పెద్ద ఆయన ఉండేవారు, వాళ్ళ మనవడు ఉండేవాడు. ఈ మనవడు మహచ్చలాకి, చిచ్చర పిడుగు వంటి మనవడు. వాళ్ళ ఇంటి ఎదురకుండా ఓ పాడుబడిన ఇల్లుండేది. వీడు పొద్దున్నే లేచి ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళిపోయి, ఆ ముండి గోడలు అవే ఉంటాయి కదా, ఆ గోడల వెనకాల ఇవో ఆడుకుంటూ ఉండేవాడు. పిల్లలు అలా ఆడుకుంటారు. ఆ పాడుబడిన ఇంట్లో పాములు తేళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏ పాము కరుస్తుందో ఏ తేలు కుడుతుందో అని పాపం ఆ పెద్ద ఆయన భయపడిపోయి అలా వెళ్ళినప్పుడు, అలా పరిగెత్తుకెళ్ళినప్పుడల్లా ఈయన వెనకాల పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లాడిని తీసుకొస్తూ ఉన్నాం. ఏమంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తగలరా? పెద్దవాళ్ళు పరిగెత్తలేరు. పిల్లలు ఎలా ఉంటారు? ఎంత చలాకీగా ఉంటారు. ఆఖరికి వీడు ఏం చేశాడంటే, రే నేను ఒక మాట చెప్తున్నాను, ఆ ముండి గోడల వెనక ఒక దెయ్యము గలదు, అది అక్కడికి వెళ్ళిన వాళ్ళని ముఖ్యంగా పిల్లల్ని అది నంచుకు మిలుచుకు తినేస్తుంది, ఒక దెయ్యము గలదు అని చెప్పాడు. అంటే తాతయ్య తాతయ్య దెయ్యం అంటే ఎలా ఉంటుంది? దానికి ఇక్కడ 2 కొమ్ములు ఉంటాయి, దాని 4 ఇలా ఇంత ఉంటుంది, దానికి కోరలు ఉంటాయి అని చెప్పాడు. ఆయన చూసేం చెప్పలేదండి, వీడిని మాన్పించడం కోసం చెప్పాడు. చెప్పేప్పటికీ నిజంగా ఉందా తాతయ్య అంటే, ఉందిరా మరి మనకి వెళ్తే కనపడుతుందా? కనపడదు, దావుకుంటుంది. కనపడకుండా మీద పడి కొరుక్కు తినేస్తుంది అని చెప్పాడు. వీడికి భయం పట్టుకుంది, వెళ్ళడం మానేశాడు. తాతయ్య ఊపిరి పీల్చుకున్నాడు, అమ్మాయ్య పిల్లవాడు పాపం రోడ్డు మీద ఆడుకుంటున్నాడు, ఇంట్లో ఆడుకుంటున్నాడు తప్ప ఆ పాడుపడ్డ కొంపలోకి వెళ్ళడం మానేశాడు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. హై స్కూల్ ఆ ఊళ్ళోనే ఉంది, చదివేసుకున్నాడు. కాలేజీకి వెళ్ళి పక్క గ్రామ టౌన్లో కాలేజీ పాస్ అయిపోయాడు. యూనివర్సిటీకి వెళ్ళాడు. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు సెలవులకి. వచ్చినప్పుడు ఒకసారి తాతయ్య పిలిచి, నాన్న వాళ్ళు చదువుకుంటున్నావు కదా, ఆ ముండి గోడల వెనకాల వేప చెట్టుకి వెళ్ళి ఓ పుల్ల విరుచుకురారా పళ్ళు తోముకుందుకు అని చెప్పాడు. అంటే వీడు అంటాడు, తాతయ్య అక్కడ దెయ్యం ఉంటుంది, దానికి 2 కొమ్ములు 2 కోరలు పొడవాటి 4 ఉంటాయి, దాన్ని అక్కడికి వెళ్తే అది మీద పడి విరుచుకు తినేస్తుంది అని చెప్పాడు వీడు. అంటే ఆయన ఎలా అలా మాట్లాడుతున్నాడు అంటే, అవును తాతయ్య, వాడు భయపడిపోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వీడిని తీసుకుని అరే నాతో రారా అని మంచి పవర్ఫుల్ బ్యాటరీలో తోట తీసుకున్నాడు. కొంచెం చీకటిగా ఉంటుంది ఆ పాడుబడ్డ కొంపల, నాతో రారా అని చేపట్టుకుని వీడిని లాక్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గోడ ప్రతి గోడ అంతా తిప్పి తిప్పి, చూడు ఎక్కడో ఎక్కడో చూపించు, దెయ్యం నాకు ఎక్కడుందో చూపించు అని బ్యాటరీ లైట్ వేసి అంతటా చూపిస్తే, ఎక్కడుందో చూపించరా చెప్పు, ఎక్కడుందో చెప్పు అని మొత్తం అంతా తిప్పి, అవును తాతయ్య కనపడలేదు కదా, మళ్ళీ చూద్దాంరా, పోనీ ఇంకోసారి చూద్దాం, పోనీ ఇప్పుడు కాకపోతే 4 గంటల తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం అని 4 సార్లు వాడిని తిప్పి, ఇక్కడ దెయ్యమేమీ లేదు. మరి తాతయ్య నువ్వు నాకు అప్పుడు అలా ఎందుకు చెప్పావంటే, నువ్వు అక్కడ పాములు తేళ్ళు ఉంటాయి, నిన్ను కొడతాయని నిన్ను భయపెడితే వెళ్ళడం మానేస్తావని చెప్పాను తప్ప వాస్తవంగా అక్కడ దెయ్యము లేదు. దీన్ని మిథ్యా అంటారు. అర్థమైందండి?
కాబట్టి ఏ రూపంగా మీరు ఈ జగత్తుని చూస్తున్నారో అదంతా కూడా మీ యొక్క అధ్యాస తప్ప, అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, మీ కల్పన, మీ ఊహ తప్ప అక్కడ జగత్తు ఆ రూపంగా లేదు. దీన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ ఉన్నది ఒకటి, మీరు చూచేది వేరొకటి. యథా దృశ్యతే తథా నా ఉపలభ్యతే, ఏ రూపంతో మీరు చూస్తున్నారో ఆ రూపంగా అక్కడ అది లేదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నది ఒకటి, మీరు చూస్తున్నది వేరొకటి. ఈ జగత్తు అటువంటిది. మీరు అక్కడ ఉన్నదాన్ని మీరు చూస్తే దానికి తుది ఉంటుంది, మొదలు ఉంటుంది, మధ్య ఉంటుంది. కానీ అక్కడ ఉన్నదాన్ని మీరు చూడడం చేతగాక, అజ్ఞానం చేత, లేని దానిని ఎప్పుడైతే చూశారో దానికి తుది లేదు, మొదలు లేదు, మధ్య ఉండదు. సో నచ నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. దీన్ని అర్థం చేసుకోవాలి. ఏమంటే మనిషి అనుకుంటాడు నేను ఫలానా అనుకుంటాడు, తన మీద ఒక వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుంటాడు, నేను ఫలానా కులం, వర్ణం, వర్గం, సోషల్ స్టేటస్, ఇవన్నీ ఎత్తిన వేసుకుంటాడు. ఇవన్నీ ఈ దేహానికి యథార్థంగా ఉన్నవియా లేక వీడు నెత్తి మీద వేసుకున్నవియా, మీకేమనిపిస్తోంది? నేను పంజాబీని అంటాడు. ఈ పంజాబీత్వము ఈ దేహానికి, ఈ మనిషికి యథార్థంగా ఉన్నదియా, వీడు కల్పించుకున్నదియా? కల్పించుకున్నది. కాబట్టి పంజాబీత్వము మిథ్యయేనా? మద్రాసీత్వము కూడా మిథ్యయే. కాబట్టి మిథ్యని మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వాలి. నేను ఊరికే పంజాబీ మద్రాసీ మిథ్యని చెప్పి ఊరుకోను. ఐ హ్యావ్ సంథింగ్ మోర్ టు యాడ్ టు దట్. మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను ఇంక మీకు ఏది మిగల్చకుండా లాగేస్తా. మరి దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇద్దరు మనుషులు వస్తున్నారు, దూరం నుంచి చూశాను. చూస్తే ఎవరో ఇద్దరు వస్తున్నారు అనిపించింది. ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు, ఆ రోడ్డు మీద కనబడ్డారు, వస్తున్నారు. ఈ హాల్ లోపలికి వచ్చేప్పటికీ అరే వీళ్ళు చూసిన ముఖాల్లో ఉన్నారు అంటే పరిచితులు. అంతకుముందు లేదు పరిచితులు అనే మాట, కొంచెం ముందుకు వచ్చేప్పటికి పరిచితులు, ఇంకొంచెం ముందుకు వచ్చేప్పటికీ వీడు మిత్రుడు వాడు శత్రువు అని నేను చూశాను. ఏమండి, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు మిత్రుడు లేడు, శత్రువు లేదు, కానీ కొంచెం దగ్గరకు వచ్చేప్పటికీ ఒకడు మిత్రుడు అయిపోయాడు, ఇంకొకడు శత్రువు అయిపోయాడు. వాళ్ళు ఏదైనా అలా అయ్యారా లేకపోతే నా చూపులో మార్పు వచ్చిందా? కాబట్టి అంతకుముందు ఏ వ్యక్తిని అపరిచితుడని చూశానో అదే వ్యక్తిని పరిచితుడని చూసి మిత్రుడని చూశాను, ఇంకొక వ్యక్తిని అపరిచితుడని చూసి మళ్ళీ పరిచితుడని చూసి శత్రువు అని చూశాను. కాబట్టి మీరు చెప్పండి, అక్కడ ఉన్నది మనిషియా లేక మిత్రుడు లేక శత్రువా? మనిషి. అక్కడ మనిషి ఉన్నాడు, కానీ మీరు ఎలా చూశారు? మిత్రుడు లేక శత్రువు అని చూశారు. ఉన్నది ఒకటి, చూచినది వేరొకటి అయితే దాని పేరే మిథ్య. ఈ లోకంలో మిత్రులు శత్రువులు ఎవళ్ళు లేరు. మరి ఎవళ్ళు ఉన్నారండి? మానవులు ఉన్నారు. ఇంకొంచెం మీరు తెలుసుకోగలిగితే మానవుల రూపంలో దేవుడే ఉన్నాడు. ఇంకేమైనా అర్థమైందా అది? అది సంగతి. కాబట్టి మీరు జగత్తును చూసే తీరు అది మిథ్య అని స్పష్టమైందా? నేను ఒకటి చెప్తా చూడండి, ఇది మీరు గమనించదగ్గది. అంటే మరి దృష్టాంతాలు ఇలాగే ఉంటాయి. ఆ దృష్టాంతాలని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని ఆకలింపు చేసుకుని దాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. మీరు ఆలోచించాలి. ఆలోచించటం అభ్యాసం చేయాలండి. మీరు మిమ్మల్ని ఆలోచింపజేయడమే నా లక్ష్యం. అంతే తప్ప మీకు అందరికీ ఒక క్యాప్సూల్ ఫార్మ్లో వేదాంతాన్ని తయారు చేసి మీ చేతిలో పెట్టేసి పంపించేద్దాం అన్నది లక్ష్యం కాదు. అలా ఉండదు వేదాంతం. మీరు ఆలోచించడం నేర్చుకోవాలి. వేదాంతం చేప మందు వంటిది కాదు. చేప మందు అంటే మీరు అలా క్యూలో వెళ్ళడం, ఆ నోరు తెరవడం, అంతే మీ పని.
వాడు కంఠంలో పెట్టి ఒక్క పోడు పొడుస్తాడు కిందకి పోతుంది. వేదాంతం అలా ఉండదు. ఇక్కడికి వచ్చేలాగా నోరు తెలిసి ఆయన చూస్తుంటే ఆయన ఏదో మనం మళ్ళీ పడేస్తాడు వేదాంతాన్ని, మనకు పుణ్యం వచ్చేస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతాం అలా అనుకుంటున్నారా? తీర్థప్రసాదాలు అనుకుంటున్నారా? తీర్థప్రసాదాలంటే చేప మందులు ఎక్కనే ఉంటాయి. మీరేమీ చేసేది ఉండదు. అక్కడ వెళ్ళి ఓ 30 నిమిషాలో 50 నిమిషాలో ఓపిగ్గా కూర్చోవాలి. అప్పుడు తీర్థప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు. క్యూలో జాయిన్ అయిపోతే ఆయన తీర్థం ఇచ్చేస్తాడు, ప్రసాదం ఇచ్చేస్తాడు, మీకు పుణ్యం, మీ ఖాతాలో పుణ్యం పడిపోయింది. ఇది ఎలా ఉండదు వేదాంత క్లాసు. ఈ తీర్థప్రసాదాల సిస్టమ్స్ అలా ఉంటాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. క్వశ్చన్ ఎప్పుడైనా, ప్రశ్న ఎప్పుడైనా లేవనెత్తారా? అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీరు లాస్ట్ టైం ప్రశ్న ఎప్పుడు లేవనెత్తారో చెప్పండి. ఏమోనండి గుర్తులే, అలా ఉండకూడదు. రోజు ప్రశ్న వేయాలి. ఎనీవే, నేను ఇలా చెప్తూ ఉంటాను, కొంచెం మీరు ఓపిక పట్టండి. సో వీడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, ఒక అమ్మాయిని చూశాడు. చూసి ఐ లవ్ హర్ అనుకున్నాడు. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఐ లవ్ హర్ అనుకున్నాడు. సరే, ఇంకా ఆవిడ వెనకాల పడి తిరగడం ప్రారంభించాడు. ఏమండి, కొంతకాలం అయిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాడు. అలా 10 సార్లు చెప్పాడు. మొత్తానికి పెద్దలతోటి సమాచారం ఇవ్వటము, తల్లిదండ్రులు మొత్తం మీద, తల్లిదండ్రులు వెంటనే ఎలాగో ఒప్పుకోరు. వెంటనే ఒప్పుకుంటే వాళ్ళు సత్యకాలం మనుషులు అయిపోతారు. అంత పెద్ద మనస్సులు ఉండవు తల్లిదండ్రులకి. కులం ఏమిటి, వర్ణం ఏమిటి, వర్గం ఏమిటి, ఇదేమిటి, అదేమిటి, నక్షత్రం ఏమిటి, డబ్బు ఎంత ఇస్తారు, వాళ్ళ నాన్న ఏం చేస్తుంది, ఈ పెళ్ళాడాల్సింది ఈ అమ్మాయిని కదా, వాళ్ళ నాన్న ఏం చేస్తే నీకెందుకురా అంటే, ఇంటికి వెళ్తే భోజనం పెట్టపోని, వాడు భోజనం పెట్టేది, మన భోజనం మనమే తినొచ్చు కదా. అబ్బే అలా ఉండదు, అంత విశాల హృదయం ఉండదు. దాని చుట్టూ బోల్డ్ అని క్యాల్కులేషన్స్, తల్లిదండ్రులు క్యాల్కులేషన్స్ చేస్తూ ఉంటారు, అకౌంట్లో వస్తూ ఉంటారు. దట్ ఈజ్ హౌ ద పేరెంట్స్ ఆర్ మోస్ట్ అన్ఫార్చునేట్. సో మొత్తం మీద వాళ్ళందరినీ ఒప్పించి వీడు పెళ్ళాడాడు. నౌ వాట్ ఈస్ షీ? వైఫ్. అంతకుముందు బిలవెడ్. ఫియాన్స్. ఫియాన్స్ ఆర్ ఫియాన్స్? ఫియాన్స్. అంతకుముందు ఫియాన్స్. అంతకుముందు అపరిచిత వ్యక్తి. టు బిగిన్ విత్ అపరిచిత వ్యక్తి, తర్వాత ఫియాన్స్, తర్వాత వైఫ్, తర్వాత వీడు ఐ లవ్ యూ అన్నం మానేశాడు. ఇంకా వైఫ్ అన్న తర్వాత ఇంకా ఐ లవ్ యూ అన్నం ఎందుకు? కొంతకాలం అయిన తర్వాత ఓ రోజు మొదలుపెట్టాడు, ఐ హేట్ యూ అని మొదలుపెట్టాడు. అది ముందుకు వెళ్ళి మనకి ఐ హేట్ యూ అన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది లాయర్స్. వాళ్ళ వృత్తిది, లాయర్స్ యొక్క వృత్తి ఏమిటంటే చక్కగా ప్రేమగా కలిసిమెలిసి ఉన్న సోదరుల మధ్య వివాదాన్ని బాగా సృష్టించి ఇద్దరిని కూడా భ్రష్టుల్ని చేయుట, కలిసి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య వివాదాన్ని రాజుల వాళ్ళు పెట్టు కొంచెం పెట్టుకుని వస్తే వీళ్ళు బాగా దాన్ని బాగా పెరిగిట్లా చేసి వాళ్ళని, వాళ్ళ జీవితాలని భ్రష్టు చేయుట, ఇవన్నీ కూడా లాయర్, ఇవన్నీ ప్రొఫెషన్స్. ఇవి ఇలాంటి ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి ఈ లోకంలో. ఎనీవే, మొత్తానికి లాయర్స్ వీళ్ళని కింద మీద పడి వాళ్ళ సంసారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఏమంటాడో తెలిసినా, షీఈ్ మై ఎక్స్ వైఫ్ అంటాడు. ఇప్పుడు ఆవిడ ఏమిటండి? ఆవిడ అపరిచిత వ్యక్తియా, ప్రేమికురాలా, భార్యయా, లేకపోతే మాజీ భార్యయా? ఏమిటావిడ? ఆవిడ ఇవేమీ కాదు. మరి ఏమిటావిడ? ఆవిడ ఆవిడయే. ఇప్పుడు మీకు మిథ్య అంటే ఏమిటో అర్థమైందండి? అంటే అర్థం ఏంటో తెలుసునా? మొత్తం జీవితం అంతా కూడా మిథ్య. మీరు గమనించారో లేదో, మొత్తం జీవితం అంతా కూడా మిథ్య. రియల్లీ రూపమస్యేహ తథోపలభ్యత. ఈ మిథ్యని శరీరంలో ఆరోగ్యంగా ఉండి మనస్సు బుద్ధి బాగా పనిచేస్తున్నప్పుడు, జీవితం సాఫీగా నడుస్తున్నప్పుడు మీరు మిథ్యని మీరు విమర్శ చేసి తెలుసుకోగలుగుతారు. రోగం వచ్చి మంచం పట్టి మృత్యువు ఎదురైనప్పుడు మీరు మిథ్యని తెలుసుకోలేకపోతారు. అప్పుడు తెలుసుకోవటానికి తగిన ఆ ఇన్నర్ స్పేస్ ఉండదు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే
జీవితం సాఫీగా సాగుతున్నప్పుడే జగన్ మిథ్యాత్వాన్ని బాగా విచారం చేసి మీరు దేవుడి గురించి చింత చేయకండి. దేవుడి గురించి ఏం చేస్తారండి విచారం చెప్పండి. ఏం విచారం చేస్తారు? దేవుడు కిరీటం పెట్టుకుంటారు. ఓహో, అలాగా అదే విచారం. గొప్ప విచారం చేశారు. కిరీటం పెట్టుకుంటారని ఎవడో చెప్తే మీరు విన్నారు తప్ప దాంట్లో విచారమే ఉందండి. ఎందుకు కిరీటం పెట్టుకోవడం? ఎందుకు కిరీటం ఎవడు పెట్టుకుంటాడు? కిరీటం లేకుండా ఉంటే నాకు బాగుండలేదు అనుకున్నవాడు కదా కిరీటం పెట్టుకునేవాడు కదండి. హీఈ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఎ థ్రోన్, దట్స్ వై హీ పుట్స్ ఇట్. దేవుడు కిరీటం పెట్టుకుంటాడా? మనం దేవుడికి కిరీటం పెడతామా? మనం పెడతామండి, ఆయన పెట్టుకోడు. కాబట్టి ఈ దేవుడు విచారం పక్కన పెట్టండి. నామం పెట్టుకుంటాడు, లేకపోతే విభూతి పెట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, శూలం పట్టుకుంటాడు, లేకపోతే కట్టి పట్టుకుంటాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ విచారం అలా ఉంచండి. అవన్నీ ఉపాసన కోసం చెప్పిన మాటలు తప్ప. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. కాబట్టి దేవుడు విచారం పక్కన పెట్టండి. మీరు మరి ఏం విచారం చేయమంటారు? జగత్తు విచారం చేయండి. చేతనైతే, ధైర్యం ఉంటే, మీకు ఆ బుద్ధి యొక్క సునిశ్చిత శక్తి ఉంటే కమ్ ఛాలెంజ్, యాక్సెప్ట్ ది ఛాలెంజ్ అండ్ థింక్ అబౌట్ ది వరల్డ్. వాట్ ఈజ్ ఇట్స్ రియాలిటీ? యు ఎగ్జామిన్ దాట్. అది విచారం చేయదగ్గర. ఈ విచారము శరీరంలో ఆరోగ్యం బాగుండి, మనస్సు కొంత శాంతంగా సాఫీగా జీవితం సాగుతున్నప్పుడు చేస్తే వీఆర్ సేఫ్డ్. లేకపోతే వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఐటెల్ యు, సెర్చ్ ఫర్ ది ట్రూత్. సత్యాన్వేషణ లేకుండా మీరు జీవితాన్ని కొనసాగిస్తే మీరు కష్టాల్లో పడిపోతారన్నో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త సంస్కృతం, జాగ్రత్త తెలుగు. ఆ రేఖను ఇటు నుంచి అటు పడేస్తే తెలుగు జాగ్రత్త నోయ్ అంటారు. సంస్కృతంలో ఏమంటారు? జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త అంటే బహువచనం. నిద్ర లేవండి, మేల్కాంచుడు అని. కాబట్టి ఈ జీవితం అంతా కూడా పెద్ద మిథ్య. నాకు ఇంకో దృష్టాంతం నాకు తోచింది. మరి నాకు తోచింది, మీకు అది నచ్చుతుందో నచ్చదో అయ్యా మీరు పెద్దలు, ఆలోచనాపరులు, మీరే నిర్ణయించండి. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను నేను. యూనివర్సిటీలో ఉండగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను. 25 రూపాయలతో ఓపెన్ చేశాను. వేస్తున్నాను, తీస్తున్నాను, వేస్తున్నాను, తీస్తున్నాను, వేస్తున్నాను, తీస్తున్నాను. ఓసారి ఫిగర్ చూసుకుని సంతోషపడుతున్నాం, ఇంకోసారి ఫిగర్ చిక్కిపోతే దుఃఖపడుతున్నాం. నడుస్తుంది. ఆ పుస్తకం అయిపోయింది, ఇంకో పుస్తకం అయిపోయింది, ఇంకో పుస్తకం అయిపోయింది, ఇంకో పుస్తకం అయిపోయింది. వీడి బ్రతికే అయిపోయింది. ఇప్పుడు ఈ పుస్తకాలు, ఈ బ్రతుకు సత్యం అనుకుంటున్నారా, మిథ్య అనుకుంటున్నారా మీరు? ఇది మిథ్య అండి. మరి ఆ అంకెలన్నీ అలాగే ఉంటుందిరా నాన్న, ఆ అంకెలు అలా కనపడుతూ ఉంటాయి. నా రూపమస్యేహ తథోపలభ్యతే. నువ్వు ఆ అంకెలు చూసుకుని మురిసిపోతున్నావు తప్ప అక్కడ ఏది లేదు హుళక్కి. అది సంగతి. దృష్టాంతం సరిపడిందా మీకు? అలా ఉంటుంది. లైఫ్ ఈజ్ లైక్ దాట్. మీరు ఏ రూపంలో దాన్ని చూస్తున్నారో అది సత్యము కాదు. మీకు సత్యానికి మిథ్యకి ఇంక ఈ పూటకి ఇదే కాలక్షేపం చేస్తాను. సత్యానికి సెకండ్ హాఫ్ తర్వాత క్లాస్లో పెట్టుకోవచ్చు. సత్యానికి మిథ్యకి తేడా ఏమిటో తెలిసిన, అక్కడ ఉన్నది మీరు చూస్తే సత్యం, అక్కడ ఉన్నది ఒకటి, మీరు చూసేది వేరొకటి అయితే మిథ్య. త్రాడు చూస్తే సత్యం, సర్పం చూస్తే మిథ్య. దీనికి ఒప్పుకున్నారా మీరు? ఇప్పుడు చెప్పండి, వీడు శత్రువు, వాడు మిత్రుడు, ఇది సత్యమా మిథ్యయా? మిథ్య. అర్థమైందండి. ఈమె నా భార్య, అదేమిటంటారు అది? మరి అదే, అది అలా చెప్పాను కదా మీకు. వీడు నా కొడుకు, అదేమిటి? బుద్ధ భగవానుడు బింబిసార మహారాజు గుమ్మంది తండ్రి శుద్ధోదనుడు, శుద్ధోదనుడు బింబిసారుడు కాదు, శుద్ధోదనుడి దగ్గరికి భిక్షకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? శుద్ధోదనుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఆయన దేశ సంచారం చేస్తూ ఆ ఊరు వచ్చాడు, ఆ నగరానికి వచ్చాడు, ఏదో నగరం. వచ్చినప్పుడు అక్కడ ఆ వీధిలో ఉంది శుద్ధోదనుడి ప్రసాదం.
బుద్ధుడు వస్తున్నాడని ఆయనేమో ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు తండ్రి. బుద్ధుడు పాత్ర పట్టుకుని వచ్చాడు, నాన్న కొడక రారా అన్నాడు. అంటే ఈయనన్నాడు భిక్షాం దేహి అన్నాడు. భిక్ష ఏమిట్రాయి, ప్రసాదం అంతా నీదే, ఈ రాజ్యం అంతా నీదే, నువ్వు లోపలికి రారా, నువ్వు నా కొడుకురా అన్నాడు. అంటే నేను నీ కొడుకును కాదన్నాడు. అదేమిట్రా, నా కొడుకువు కాదు, అంగాదంగా సంజాయతే, నా దేహం నుంచి నువ్వు పుట్టావు, నా కొడుకువు నువ్వు కాదా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, చూడండి ఈ రోడ్డంపడి వచ్చాను నేను, ఇప్పుడు ఈ రోడ్డుకు కొడుకును అవుతానా అన్నాడు. అలాగే నీ దేహంలోంచి ఈ జగత్తులోకి వస్తే నీ దేహం గుండా వచ్చిన వాడిని అవుతాను తప్ప నీకు కొడుకుని ఎలా అవుతాను? ఈ రోడ్డు గుండా వచ్చాను, రోడ్డు కొడుకుని అవుతానా? అంతకుముందు ఇంకో రోడ్డు ఎక్కువ వచ్చాను, దానికి కొడుకుని అవుతానా అన్నాడు. కాదురా, నువ్వు నన్ను నాన్నని పిలిచేవాడివి అన్నాడు ఆయన. అంటే తెలియనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు నిన్ను అలా పిలిచేవాడిని నేను, ఇప్పుడు నాకు ఆ అజ్ఞానం లేదు, పోయింది అన్నాడు. అర్థమైందా మీకు? కాబట్టి వీడు నా కొడుకు మిథ్య. అక్కడ యంగ్ మ్యాన్ ఉంటాడు, మనకి ముఖం మీద కొట్టినట్టుగా అనుభవాలు వస్తూ ఉంటాయి. వాడు యంగ్ మ్యాన్ ఉంటాడు, పాతికేళ్ళ కుర్రాడు ఉంటాడు. వాడు అంటాడు, నేను అమ్మాయిని ప్రేమించానంటాడు. ఈ తండ్రి అంటాడు, అరే నువ్వు నా కొడుకురా, నేను నిన్ను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, ఆ అమ్మాయి మనకి తగ్గ అమ్మాయి కాదు, ఆ కులం వేరు, ఆ వర్ణం వేరు, ఆ పద్ధతి వేరు, వాళ్ళు ఆ అమ్మాయిని మనం పెళ్ళాడకూడదు, నువ్వు పెళ్ళాడకూడదు, నేను చెప్పిన అమ్మాయినే నువ్వు పెళ్ళాడాలి, నువ్వు నా కొడుకువి అని వీడు అంటాడు. అంటే వాడంటాడు, ఏమిటి నా కొడుకు నా కొడుకు అంటాడు, ఏమిటి వీడు, నేను వీడు కొడుకునా లేకపోతే ఆమెకు ప్రియుడనా? ఆమెకు ప్రియుడను, ఈయనకి కొడుకు అన్నది దట్ ఈజ్ ఇన్సిడెంటల్, దట్ ఈజ్ ఇర్రెలవెంట్. వాడు ఫాల్స్ అని అండు, అంత విజ్ఞానం వాడికి ఉంటుంది ఉండదు కదా. ఇట్ ఈజ్ ఇర్రెలవెంట్. మరి దాని వాట్ ఈజ్ ఇర్రెలవెంట్? ఆమెకు ప్రియుడను. కాబట్టి వీడేమనుకుంటాడు, వీడు నా కొడుకు అనుకుంటాడు. అక్కడ ఉన్నది ఎవరు? ఆ అమ్మాయి ప్రియుడు నిలిచి ఉన్నాడు. వాడిని చూసి వీడు ఏమనుకుంటున్నాడు? నా కొడుకు అనుకుంటున్నాడు. అయ్యా, పేరు పెద్దలు, అనుభవజ్ఞులు, జీవితాన్ని తరచి చూసిన వాళ్ళు, నా అనుభవం చాలా చిన్నది, మీ అనుభవం ముందు నా అనుభవం చిన్నది, మీ అనుభవాలను మీరు బేరీజు వేసుకుంటే జగత్తు మిథ్యని మీకు కొట్టొచ్చినట్టుగా కనపడాలి, తెలియాలి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. నా రూపమస్యేహ తథోపలభ్యతే. ఇంకో దృష్టాంతం చెప్తా. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు అంటే ఒక కోటికి ఈశ్వరుడు అని కాదు, కోట్లకు ఈశ్వరుడు. సమాసంలో ఒకటవ్వచ్చు, రెండవచ్చు, పదవచ్చు, కోట్లకు ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన నేను కోట్లకు ప్రభువును అనుకున్నాడు. అనుకున్నాడా? ఇప్పుడు కడుపులో పోట్లు వచ్చాయి. కడుపులో పోట్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. కడుపు తలపోట్లాగా కాదు, కడుపులో పోట్లు, దట్ స్పాజమ్, వెరీ పెయిన్ఫుల్, యూ కెనాట్ టాలరేట్ ఇట్. దానికి చేసేది కూడా ఏముండదు. ఏం చేస్తారు కడుపుల పోట్లు వస్తే? గెంతులు వస్తే తగ్గుతా? ఏం చేసేది ఏముండదు. కూర్చోవాలి, కూర్చోలేరు, కడుపులో పోట్లు వచ్చాయి. ఆ స్పాజమ్స్ని తట్టుకోలేకుండా ఉన్నాడు. అప్పుడు ఈ కోట్లు ఉంటాయా? ఉండవు. ఆ కోట్లు కనపడవు. కాబట్టి కోట్లు ఉన్నాయని అతని భ్రమ తప్ప సత్యము కాదు. అనేక రకాలుగా దీన్ని చెప్పచ్చు. మీరు జగత్తును ఏదైతే అంటున్నారో అది ఒక స్వప్నము మాత్రమే, అది సత్యం కాదు. ఎందుకంటే స్వప్నం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, స్వప్నం ఏ రూపంలో మీకు కనబడిందో ఆ రూపంలో అది ఉండదు, ఆ రూపంలో మిగిలి ఉండదు. స్వప్నంలో మీకు బంగారం గుట్టలు గుట్టలు మీ ఒళ్ళో పడ్డాయి, వచ్చాయి. తెలివి వచ్చేప్పటికీ ఆ గుట్టలన్నీ కూడా ఏమయ్యాయి? అంతర్ధానం అయిపోయాయి. నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. వీడు అనుకుంటాడు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ నావి 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 అనుకుంటూ ఉంటాడు. అవన్నీ ఏమవుతాయి? అంతర్ధానం అయిపోతాయి, కూష్కాకి అయిపోతాయి. కూష్కాకి అని విన్నారా ఎప్పుడైనా? అలా అయిపోతాయి. కాబట్టి ఈ జగత్తు ఇది సత్యము కాదు, దీన్ని ఒక స్వప్నము అని వర్ణించారు. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు స్వప్నం అయితే ఏం చేయమంటారు? ఇది స్వప్నము, స్వప్న సదృశ్యము. నమస్కారం అండి.
స్వప్న సదృశము. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, చేయాల్సింది ఏమి ఉండదు. స్వప్నమును స్వప్నమని తెలుసుకుంటే తెలుసుకుని ఏం చేయాలి, చేయాల్సింది ఏమి ఉండదు. చేయాల్సింది ఏమి ఉండదండి, స్వప్నమని తెలుసుకుంటే సరిపడుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్వప్నానికి సంబంధించిన వాసనలు, రాగాలు, ద్వేషాలు, భయాలు అన్నీ కూడా పోతాయి, మీరు శాంతంగా మిగిలి ఉంటారు. స్వప్నమును స్వప్నమని తెలుసుకునుటయే, అక్కడ చేయాల్సింది ఏముండదు. ఎవడైనా ఆ స్వప్నమయ్యా స్వప్నమని తెలుసుకున్నాం ఏం చేస్తాం తెలుసుకుని అని అడిగేటంటే వాడికి తెలివితేటలు లేవని అర్థం. బుద్ధు హై ఇదన్నా, ఎందుకంటే అది పాము కాదు అని తెలుసుకుంటారు, అది త్రాడు పాము కాదు అని తెలుసుకుంటారు. తెలుసుకుని ఏం చేస్తారు, ఏం చేయాల్సింది ఉండదు, చేయాల్సిందే ఉండదు. ఎందుకంటే జ్ఞానము దట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సపోజ్ జ్ఞానం పొందాక చేయాల్సింది మిగిలి ఉందనుకోండి, అది జ్ఞానానికి అది శోభ కాదు, అది ఆ జ్ఞానం ఇన్కంప్లీట్ అవుతుంది. చేయాల్సింది ఇంకేమీ లేదు, తెలుసుకున్నట చేతనే సార్థకత, అది జ్ఞానం. కాబట్టి ఈ జీవితము స్వప్నము వంటిది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది చూడండి, స్వప్నంలో కొన్ని వస్తువులు మీకు కనపడ్డాయి, వాటిని కొన్నింటిని ఇష్టపడ్డము, కొన్నింటిని ద్వేషించటము, అది ఉపయోగకరమా వ్యర్థమా? వ్యర్థం. కాబట్టి స్వప్నంలో వాటిని మనం ప్రేమించనుకూడదు, ద్వేషించనుకూడదు. రాగద్వేషాలు రెండూ కూడా అనవసరం. ఎందుకో తెలుసిన, నా రూపమస్యేహ తథోపలభ్యతే, అక్కడ ఆ రూపంగా అది లేనే లేదు. మీరు ప్రేమించడము వ్యర్థమే, ద్వేషించడము వ్యర్థమే. మనం ఏం చేస్తామో తెలుసిన, కొన్నింటిని రాగదృష్టితో చూస్తాము, కొన్నింటిని ద్వేషబుద్ధితో చూస్తాము. ఇది బంధమే, అది బంధమే. వాస్తవంలో ఎలా చూడాలి, స్వప్నంలో ఉండే వాటిని ఎలా చూడాలి, రాగద్వేషములు లేని అసంగ బుద్ధితో చూడాలి. ఇప్పుడు నిన్న స్వప్నంలో నాకు ఓ దెయ్యం కనపడింది, తర్వాత ఒక పెద్ద హీరోయిన్, మంచి అందమైనటువంటి నాయిక బాలీవుడ్ నాయిక కనపడింది. దీని ఈ దెయ్యాన్ని ద్వేషించి ఆ హీరోయిన్ని ప్రేమి ఇష్టపడితే ఏమవుతుందంటే, రెండు కూడా తప్పే. ఈ దెయ్యాన్ని ద్వేషించను వద్దు, ఆ హీరోయిన్ని ఇష్టపడను వద్దు, రెండూ కూడా మిథ్యయే అని ఎప్పుడైతే మీరు మిథ్యను తెలుసుకుంటారో అసంగత సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి మిథ్యని బాగా తెలుసుకోవాలి, మిథ్యాత్వ విచారం మీరు బాగా చేయాలి. అద్వైత సిద్ధి అని ఒక గ్రంథం ఉన్నది, మధుసూదన సరస్వతి అనే మహాత్ముడు రాసినాడు. దాంట్లో మిథ్యాత్వాన్ని 10 రకాలుగా వివరిస్తాడు ఆయన. ప్రథమ మిథ్యాత్వం, ద్వితీయ మిథ్యాత్వం, తృతీయ మిథ్యాత్వం అని పేర్లు పెట్టి 10 రకాలుగా ఈ రకంగా మిథ్య, ఈ రకంగా మిథ్య, ఈ రకంగా మిథ్య అంటూ అలా వివరిస్తాడు. నేను గత 40-50 నిమిషాల నుంచి ఆ పనే చేస్తూ ఉన్నాను. తర్వాత మీకు ఎప్పుడైనా జీవితంలో ఛాలెంజెస్, సవాళ్ళు ఎదురైనప్పుడు ఆ సవాళ్ళకి ప్రతిక్రియ అంటే స్పందన, దానికి రెస్పాన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెస్పాన్స్ని ఇస్తూనే, చేయాల్సిన పని చేస్తూనే ఈ జీవితము ఇది ఒక స్వప్నము వంటిది అని గుర్తించాలి. ఇప్పుడు పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఓకే, వాడికి నెక్స్ట్ మనం ఏం సపోర్ట్ చేయాలో చేయాలి. మళ్ళీ కడతావా పరీక్ష, దానికి కావాల్సిన ట్యూషన్లు ఇవేవో సపోర్ట్ చేయాలి. కానీ మనం ఏమని తెలుసుకోవాలి, ఈ పరీక్షలు పాస్ అవ్వడాలు, ఫెయిల్ అవ్వడాలు, కొడుకులు కూతుళ్ళు ఇదంతా కూడా స్వప్నము అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ బెంగలు భయాలు ఉండవు. బెంగలు భయాలు లేకపోవడమే కాదు, వెర్రి వెర్రి కోరికలు కామనలు కూడా ఉండవు. తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారంటే, వీడు 8వ తరగతి చదువుతూ ఉంటాడు, 8వ తరగతితో 9వ తరగతితో వెలగబెడుతూ ఉంటాడు, 30-80 మార్కులతో ఏదో పాస్ అవుతున్నాడు. వీడు పెరిగి పెద్దవాడైతే ఉద్యోగం చేసేసి మమ్మల్ని పోషిస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు వీడు. తల్లిదండ్రులు ఎలా ఉంటారు, అదే దాన్నే రాగము అంటారు. వాడు పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, డబ్బు సంపాదిస్తాడు, కానీ వీళ్ళని పోషిస్తాడో పోషించడో దట్ వీ నెవర్ నో. ఓ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుంది, అది కరెక్టే కదా. మరి వాడి ఉద్యోగం చూసి అమ్మాయి వాడిని పెళ్ళి ఆడినప్పుడు
ఆ డబ్బులు అనేది తల్లిదండ్రులకు ఇస్తే మరి ఆ అమ్మాయి మాట ఏమిటి? అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది, అమ్మాయి నిన్ను చూసి పెళ్ళాడాను, బోళ్ళంత కట్నం పోసి పైగా కొనుక్కున్నాను, ఏమిటి డబ్బులు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తున్నాను ఏమిటి అని ఆవిడ శీఘ్ర క్వశ్చన్. ఆవిడ క్వశ్చన్ చేసిందనుకోండి, తప్పేమీ లేదు. అయ్యా ఈ సంసారం ఇలాగే, ఇది పూతి కూష్మాండము అంటారు, అంటే కుళ్ళు గుమ్మిడికాయ వంటిది ఈ సంసారం. కుళ్ళు గుమ్మిడికాయ ఎలా ఉంటుందో చూడడానికి ఆకర్షణీయంగా గోండ్రంగా నిండుగా ఉంటుంది. మంచి ముచికాది పట్టుకుంటే 4 కేజీల బరువుతో మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ గుమ్మిడికాయని మీరు ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఆ బస్తీ అంతా కూడా దుర్వాసన వస్తుంది. అలాంటిది సంసారం, దాన్ని ఓపెన్ చేయకూడదు. నేను ఇంతదాకా ఓపెన్ చేశాను, ఎందుకంటే ఆ దుర్వాసన ఎలా ఉంటుందో చెప్పడం కోసం అది ఓపెన్ చేశా, మూసేస్తున్నా. వద్దు, దాన్ని ఓపెన్ చేయవద్దు. శ్లోకం అందాము, నా రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాజన్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. మొదటి సగం చెప్పాను, రేపోసారి ఆ మిథ్యాత్వాన్ని మళ్ళీ అదే నెక్స్ట్ క్లాస్లో మిథ్యాత్వాన్ని గుర్తు చేసుకుని ఆ రెండవ సగము మనం ఫినిష్ చేద్దాం. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందంటే శనివారం నాడు ఉంటుంది. శని ఆది రెండు రోజులు వరుసగా క్లాసులు ఉంటాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.